రజాకారులు ఎవరు కాశీపు రజ్వి సృష్టించాడు మహిళలను వివాసం చేయడం మానభంగాలు చేయడం తర్వాత దొరికిన వాళ్ళని ఎత్తుకొని పోవడం తెలంగాణ గుత్తుల సంఘాలు ఉన్నాయి కూడా కొంచెం ముందే దళాలు ఏర్పాటు చేశారు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ చేతుల్లో తుపాకులు వచ్చినాయో ఈ దొరలకు భయం పుడుతుంది నిజాం పోలీసులు సరిపోతలేరు కాబట్టి రజాకారులు అవసరమైన వాళ్ళు అసలు ఈ ప్రస్తావన రజాకార సినిమాలో లేనే లేదు కరెక్ట్గా యథాతథంగా చిత్రించలేదు కాకపోతే ఎవరు సమగ్రంగా రాయలేదు సామూహిక జల బాయిల అది దారుణమైన హింసకు పాల్పడ్డారు మానభంగాలు చేశారు ఎత్తుకుపోయారు నెహ్రూ అంతా పటేల్ పాత్ర అంతా ఇద్దరు కలిపి చేసిన పరోక్షంగా సహకరించి ఫ్రీడమ్ ఇచ్చాడు పటేల్కి పటేల్ చేశాడమ్మ ఈ చరిత్రను ఏసీరాతో రాస్తారు మీరు అది ప్రజల చేతుల్లో ఏర్పడ్డ ప్రజారాజ్యాలు నమస్తే రజాకారు సినిమా వచ్చిన తర్వాత రెండు మూడు ఇంటర్వ్యూల పైన చాలామంది నాకు ఫోన్ చేసి అడగడం ఆ ఇంటర్వ్యూలో కొన్ని విషయాలు మాత్రమే వచ్చినాయి అవి అసత్యాలు అర్ధసత్యాలతో ఉన్నాయి అసమగ్రంగా ఉన్నాయని కొందరు అన్నారు కొందరు మరొకరితో ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది దీనిపైన అథెంటిక్ పర్సన్స్ ఎవరు దొరకలేదా ఏమిటి ఇట్లా కూడా కొంతమంది సూచనలు సలహాలు చేసిన వారు సద్విమర్శ చేసిన వారు చాలామంది ఉన్నారు అది రజాకార్ సినిమా పైన నేను చేసిన ఇంటర్వ్యూలలో ఇవాళ ఇంటర్వ్యూ ఇది దేవులపల్లి వెంకటేశ్వరరావు తెలంగాణ ప్రజల సాయుధ పోరాట చరిత్ర తెలంగాణ ప్రాంతంలో జరిగిన సాయుధ పోరాటం తెలంగాణ ప్రజల జనజీవితాలను ప్రభావితం చేసిన నాయకులలో దేవులప్పలి వెంకటేశ్వరరావు గారు ఒకరు వారు వారితో ప్రత్యక్షంగా మూడు నాలుగు సంవత్సరాలు వారి వెంట తిరిగి వారితో కూర్చొని ఈ పుస్తకాన్ని అక్షరబద్ధం చేసిన వారు ప్రకాష్ వీరమల్ల ప్రకాష్ రావు గారు వారు చాలామందికి తెలిసిన వారే తెలంగాణ ఉద్యమంలో భావజాల వ్యాప్తిలో ప్రొఫెసర్ జయశంకర్ వి ప్రకాష్ ఇలాంటి వాళ్ళు కొంతమంది కనబడతారు మనకు వారిలో వారు ఈ రజాకార సినిమాకు సంబంధించి అందరిలాగా వారు ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఇవి కాకుండా మరిన్ని విషయాలు మరింత నిర్దిష్టంగా ఉండాలి ఎందుకంటే తెలంగాణ చరిత్ర పంతొమ్మిది వందల ఇరవైల నుంచి చాలా క్రూషియల్ దశ ఇరవై నుంచి నలభై ఎనిమిది వరకు లేదా యాభై అక్టోబర్ నెల వరకు చాలా క్రూషియల్ చరిత్ర ఈ చరిత్రలో ఏం జరిగింది రజాకారు సినిమాలో ఉన్న నిజం ఎంత అందులో కల్పితం ఎంత నిజానిజాలు ఏమిటి చరిత్రలో జరిగింది ఏమిటి ఇవో ఈ గ్రంథం ఇట్లాంటివి సిరీస్ ఆఫ్ ద బుక్స్ ఉన్నాయి గ్రంథాలు వందల వందల పేజీలు ఉన్నాయి నా దగ్గర వి ప్రకాష్ గారు ఉన్నారు సార్ నమస్కారం నమస్తే కూర్చోండి కొంత ఇంట్రో ఎక్కువైంది ఎందుకంటే అర్థం కావాలి కాబట్టి చెప్పవలసి వచ్చింది నేను ఈ రజాకారు సినిమా సినిమాల ఎస్టాబ్లిష్మెంట్ కనబడుతున్నది రజాకారులు తెలంగాణ ప్రజలపైన దురాగతాలు హింస దోపిడీ మారణకాండ అసలు ఆ దుర్మార్గాలన్నీ ఉన్నాయన్నది ఎస్టాబ్లిష్ చేసింది ఆ సినిమా ఇంతకు రజాకారులు ఎవరు రజాకారుల సంఘటనలు ఏవైతున్నాయో చరిత్రలో భాగమే జరగలేదని నేను అన్నాను అయితే మొత్తం తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర నుంచి కేవలం ఒక రజాకారులదే హైలైట్ చేయడం వల్ల మిగిలిన చరిత్ర మరుగున పడిపోతుంది రజాకారుల అవసరం ఏమొచ్చింది కాశీం రజవికి వాళ్ళని తయారు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది నిజాం మా రజాకారుల పట్ల ఎట్లుండేవాడు ఆనాటి ప్రధానమంత్రి లాయకలి రజాకారులకు ఏం చేశాడు తర్వాత సర్దార్ పటేల్ సైన్యాలను ఎందుకు పంపించాడు ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ రజాకారులను ఎట్లా ప్రతిఘటించింది నాకు తెలిసి ఆ సినిమాలో కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధించిన ఏ రోల్ కూడా కనబడలేదు అంటే నేను చూడలేదు బట్ మీలాంటి వాళ్ళు ఇంటర్వ్యూస్ తీసుకున్నప్పుడు తర్వాత చూసిన వాళ్ళు చెప్పిన విషయాలు సినిమా మీద వచ్చిన రివ్యూస్ ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే ఇది కేవలం బీజేపీని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించడానికి ఒక పాక్షిక దృష్టితోని తీసిన సినిమా నేను నిర్ధారణకు వచ్చాను వీలైతే చూస్తాను బట్ వాస్తవాలు ఏంటనేది ప్రజలకు తెలిస్తేనే దాన్ని అర్థం చేసుకోగలుగుతారు ఇప్పుడు ఈనాటికి కూడా పోలీస్ చేరిన తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ సెవెంటీన్త్ నాడు తెలంగాణకు వచ్చింది స్వాతంత్రమా లేకపోతే తెలంగాణ భారతదేశంలో విలీనమైందా లేకపోతే తెలంగాణ మీద సర్దార్ పటేల్ దాడి చేసిందా ఇటువంటి విషయాల మీద కూడా ఈనాటి వరకు క్లారిటీ ప్రజలకు లేదు అనేక వర్షన్స్ ఉన్నాయి ప్రతిసారి సెప్టెంబర్ పదిహేడు వచ్చిందంటే అది ఒక వివాదాంశంగా మీడియా ముందు ఉంటుంది ఆర్టికల్స్ కానీ డిబేట్స్ కానీ కాబట్టి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను ఉన్నది ఉన్నట్టుగా ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతోనే దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఆ పుస్తకం రాశారు అయితే ఆయన ఆనాటి సెక్రటేరియట్కు ప్రధాన నాయకుడు ఎందుకు అని అంటే సెక్రటేరియట్లో ఐదుగురు ఉండేవాళ్ళు అందులో ఐదుగురు పేర్లు కూడా చెప్తాను దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు భీమిరెడ్డి నరసింహారెడ్డి గారు వీళ్ళిద్దరేమో ఈ ప్రాంతం వాళ్ళు తెలంగాణ మిగిలిన ముగ్గురు ఆంధ్ర ప్రాంతం వాళ్ళు వాళ్ళు ఎవరు అంటే మాకినేని బసవపున్నయ్య చెండ్ర రాజేశ్వరరావు గారు పుచ్చలపల్లి సుందరయ్య గారు ఈ ముగ్గురు ఎన్నడూ కూడా ఆ తెలంగాణ పోరాటంలో లేరు ప్రత్యక్షంగా లేరు ఇప్పుడు నేను ప్రజలకు మీ ద్వారా తెలియజేస్తున్నా పోరాటం నడిపినట్టు పుచ్చలపల్లి సుందరయ్య కంట నిప్పులను చెరిగిన చంద్ర రాజేశ్వరయ్య ఎన్నికలని కొంపార్చిరి వినకండి వాళ్ళ మాట అని చెరబం రాజు గారు రాశారు కానీ పోరాటాన్ని ప్రత్యక్షంగా నడపలేదు సుందరయ్య వెనకాల నుండి గైడ్ చేశాడు సిద్ధాంత చర్చలు చేశాడు ఆయన కేవలము మూడే మూడు సార్లు తెలంగాణ సాయుధ పోరాటకాలం నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వన్ అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు నుంచి యాభై ఒకటి వరకు ఈ పీరియడ్ మొత్తంలో కూడా ఆయన తెలంగాణ భూభాగం మీద అడుగుపెట్టింది మూడు సార్లు అవునా మూడు రోజులు ఆరు రోజులే ఇక్కడ ఉన్నది ఈ ఆరు రోజులలో కూడా ఏంటంటే మొదటి రెండుసార్లు దళాలకు విషయాలు చెప్పడానికి వచ్చాడు విషయాలే అవి కమ్యూనికేషన్ లాస్ట్ టైం ఏంటంటే పోరాటాన్ని విరమింపజేయడానికి వచ్చాడు కాబట్టి ఆయనకి పోరాటంలో భాగం లేదు ఆయన సెక్రటరియట్ సభ్యుడు కాబట్టి విషయాలని తెలిసారికి చంద్ర రాజేశ్వరరావు కూడా చాలా గొప్ప వ్యక్తి నాకు వాళ్ళిద్దరంటే కూడా చాలా గౌరవం కానీ చరిత్ర చ చరిత్రలాగానే చూడాలి ఆయన కూడా దడప నాయకులను కలవడానికి వచ్చేవాడే తప్ప ఆయన ఆయుధం పట్టింది లేదు పోరాటం చేసింది లేదు కానీ గైడెన్స్ ఇచ్చేవాడు ఒక డైరెక్షన్ ఇచ్చేవాడు వాళ్ళిద్దరు కూడా బసోబున్నదైతే నేను డీవీ గారిని అడిగిన దేవులబొమ్మి వెంకటేశ్వరరావు గారిని సరే చంద్రరాజేశ్వరరావు గారు అంటే కమ్యూనిస్ట్ పార్టీ స్థాపకుల్లో ఒకరు తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీని మొదలుపెట్టిన వాళ్ళల్లో మొదటి వ్యక్తి చంద్రరాజేశ్వరరావు గారు దేవులపల్లిని కానీ రావి నారాయణ రెడ్డిని కానీ వీళ్ళందరినీ మార్చింది చంద్రరాజేశ్వరరావు గారు బట్ పుత్రపల్లి సుందరయ్య గారేమో సిన్సియర్గా అధ్యయనం చేస్తూ విషయాలను వివరిస్తూ గైడ్ చేసేవాడు బసోగుణే ఏంది రోల్ అని అడిగా ఎందుకు పెట్టుకున్నారు సెక్రటరీ ఎట్లా అంటే మాకు ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసేవాళ్ళు లేకుండ్రి రష్యా నుంచి మాకు గ్రంథాలు వచ్చేటి ఇంగ్లీష్లో వచ్చేటి ఆ ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి కొన్ని రహస్యమైన పత్రాలను కూడా ఇంగ్లీష్లో రాయడానికి మాతో ఒకరు ఉంటే బాగుంటుందని మాకి నేను బసోపు నేను పెట్టుకున్నామని చెప్పారు ఆయన పాత్ర ఈ పాత్రే తప్ప ఎన్నడూ పోరాటంలో లేడు ఆయన వాళ్ళ ముగ్గురు పేర్ల మీద బ్రహ్మాండమైన భవనాలు ఉంటాయి హైదరాబాద్లో తెలంగాణ పోరాటాన్ని నిర్మించిన నాయకులలో మొదటి వ్యక్తి దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఎందుకంటే భువనగిరిలో పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఆంధ్ర మహాసభ చీరిపోయి ఈ కమ్యూనిస్టుల ప్రాబల్యం కింద రావినారాయణ రెడ్డి గారి అధ్యక్షతన భువనగిరిలో సభ జరిగింది అక్కడి నుండి మితవాదులైన కొండ వెంకటరంగారెడ్డి ఆ బ్యాచ్ అంతా వెళ్ళిపోయింది ఆయనే బాధ్యతలు అప్పాడు రావినారాయణ రెడ్డికి అంత అంతవరకు ఆయన అధ్యక్షునిగా ఉండే పదకొండవ ఆంధ్ర మహాసభకు రావినారాయణ రెడ్డి అధ్యక్షుడు రెండు పదవ ఆంధ్ర మహాసభకు కేవీ రంగారెడ్డి అంతకుముందు ఏడవ ఆంధ్ర మహాసభ ఎనిమిదవ ఆంధ్ర మహాసభకు ఆయనే ఉండే బట్ ఆయన బాధ్యతలు నేను కిచ్చిపోయిన తర్వాత ఈ ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టుల చేతుల్లో పోయిందని చెప్పేసి వాళ్ళు చేతులు ఎత్తేసారు తర్వాత అందులో కొంతమంది కలిసి వరంగల్ మడికొండలో అక్కడ మళ్ళొక ఆంధ్ర మహాసభ పేరుతోనే ఇద్దరు రెండు వర్గాలు ఏర్పడి పన్నెండవ ఆంధ్ర మహాసభ పదమూడవ ఆంధ్ర మహాసభ ఇద్దరు వేర్వేరుగా జరుపుకున్నారు అయితే అక్కడి నుంచి స్టార్ట్ అయింది నల్గొండ జిల్లాకు పార్టీ కార్యదర్శిగా ఉన్నది దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు అప్పుడు ఇప్పుడున్న జనగామ ప్రాంతం మొత్తం ఇంక్లూడింగ్ బైరాన్పల్లి దాకా ఇది మొత్తం నల్గొండ జిల్లాలో భాగం వరంగల్లోనేమో ఖమ్మం జిల్లా ఉండేది ఇప్పుడున్న ఎంటైర్ ఖమ్మం జిల్లా వరంగల్లో ఉండేది భాగం అయితే నైన్టీన్ ఫిఫ్టీ త్రీలో ఖమ్మం జిల్లా సపరేట్ అయింది బట్ అప్పుడు ఏం చేశారు ఈ జనగామం తీసుకొచ్చి వరంగల్లో కలిపారు బట్ ఇదంతా నల్గొండ జరిగిన పోరాటం దాని కార్యదర్శి ఆంధ్ర మహాసభ కార్యదర్శి దేవులపల్లె పార్టీ కార్యదర్శి కూడా ఓకే దేవులపల్లె అంటే ఆయన ఆధ్వర్యంలో మొదలైంది పోరాటం అంటే మీరు చెప్పదలుచుకున్నది దేవులపల్లి వెంకటేశ్వరరావు అనే పర్సన్ ఆయన మొత్తం ఆయన కేంద్రంగా జరిగింది ఆయన కేంద్రంగా సజీవ సాక్షి సజీవ సాక్షి కాదు నాయకుడు ఆ మొత్తం పోరాటాన్ని గైడ్ చేసిన నాయకుడు ప్రత్యక్షంగా ఆ రోజు పాల్గొన్న వాళ్ళలో భీమిరెడ్డి నరసింహారెడ్డి సెక్రటరియట్ సభ్యుడు ఆయన కూడా చాలా చిత్రహింసలకు గురయ్యాడు ఈ జనగామ పోరాటంలో కూడా ఆయన పెద్ద పాత్ర తర్వాత అక్కడున్న ఇద్దరు అన్నదమ్ముల గురించి మాట్లాడుకోవాలి ఆ రూట్ల రామచంద్రారెడ్డి ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి లక్ష్మీనరసింహారెడ్డి గారు అడ్వకేటు అక్కడ జనగామలో ఈ పాలకుర్తి ఐలమ్మకు సంబంధించిన కేసులు విచారణకు వచ్చినప్పుడు లక్ష్మీనరసింహారెడ్డి అడ్వకేటు కొండ లక్ష్మణ్ బాపూజీ హైదరాబాద్ నుంచి పోయి ఆ కేసులు వాదించాడు ఏ తెలంగాణ సాయుధ పోరాట కాలంలో జనగామ కోర్టులో బాపూజీ అక్కడ కొండ లక్ష్మణ్ బాపూజీ కేసులు వాదించాడు అయితే ఇట్లా జరుగుతున్న ఈ చరిత్రను ఇంతకుముందు రాసిన వాళ్ళంతా కూడా ఏంటంటే కరెక్ట్గా యథాతథంగా చిత్రించలేదు కాకపోతే ఎవరూ సమగ్రంగా రాయలేదు సుందరయ్య గారు మాత్రం డైరీల ఆధారంగా ఆయన బాగా రాశాడు అయితే ఆయన రాసిన దానిలో ఏముందంటే ఎక్కడెక్కడ ఏం కాల్పులు జరిగినాయి ఎక్కడెక్కడ ఎవరి మీద దాడులు జరిగినాయి ఎవరి మీద కేసులు అయినాయి ఎక్కడ పోరాటాలు ఎట్లా నడిచినాయి అనేది ఒక డైరీలాగా రాశాడు తప్ప సమగ్రంగా తెలంగాణ గ్రామీణ జీవన చిత్రణ పంతొమ్మిది వందల సంవత్సరం నుంచి పంతొమ్మిది యాభై వరకు రాసిన వాళ్ళు ఎవరు లేరు కేవలం దేవులపల్లి వెంకటేశ్వరరావు గారి బుక్లో మాత్రమే రాయడం జరిగింది ఇది రెండు సంవత్సరాల కాలం పాటు ఆయనే క్యాసెట్లో మాట్లాడి పంపించేవాడు ఆడియో క్యాసెట్లో అప్పుడు మీకు మధ్య మధ్యలో కలిసేవాడు అయితే ఆడియో క్యాసెట్ ఏ సైడ్ బి సైడ్ అని ఉండేది అవును అయితే ఆయన దగ్గర నోట్స్ ఉన్నాయి ఆ ఉద్యమ కాలంలో ఆయన రాసుకున్న డైరీలు ఆయన ఒక్కడే అరెస్ట్ కాదు మొత్తం పోరాటకాలంలో అరెస్ట్ కాకుండా జైలుకు పోకుండా ఉన్న వ్యక్తి ఎవరంటే దేవులపల్లి వెంటేశ్వరరావు ఆయన ఎట్లుంటాడో ఎవరి తెలియదు ఆయన ఎక్కడ తిరుగుతాడో ఎవరి తెలియదు ఆయన అంత పెద్ద నాయకుడు అయినా కూడా ఎన్నడూ దొరకలేదు పోలీసులకు ఆయన డైరీలు అవన్నీ కూడా నిక్షేపంగా ఆయనతోనే పెట్టుకున్నాడు ఆయనే ఆ తర్వాత బూరుగులు రామకృష్ణారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత పంతొమ్మిది యాభై రెండు తర్వాత అప్పుడు అసెంబ్లీలో ఉన్న కమ్యూనిస్ట్ నాయకులు తెలంగాణ నుంచి ఎక్కువ సంఖ్యలో కమ్యూనిస్ట్ నాయకులు గెలిచారు వాళ్ళు దేవులపల్లిని డైరెక్ట్గా తీసుకుపోయి అసెంబ్లీలో ముఖ్యమంత్రికి సరెండర్ చేశారు అయితే ఆయన ఆ మంచి చరిత్ర ఉన్న నాయకుడు ఆయన మేము అడిగాం నేను డెబ్బై తొమ్మిది నుంచి ఎనభై నాలుగు వరకు ఆయన చనిపోయింది ఎనభై నాలుగు ఈ ఐదు సంవత్సరాల కాలం అంతా కూడా ఆ పార్టీలో నేను కీలక బాధ్యతల్లో ఉన్నా ఏ పార్టీ ఆ పార్టీ పేరు యూనిటీ సెంటర్ ఫర్ కమ్యూనిస్ట్ రెవల్యూషనరీస్ మార్క్సిస్ట్ లెనిస్ట్ దాని తెలుగులో భారత విప్లవకారుల సమైక్యత కేంద్రం మార్క్సిజం లెన్నిజం అని పెట్టుకున్నారు ఉక్రిమాలే అనేవాళ్ళు ఉక్రి ఉక్రిమాలే ఉక్రిమాలే అనేవాళ్ళు అయితే ఈ ఈ పార్టీకి నేను తెలంగాణ రీజనల్ కమిటీ అనేది ఒకటి ఉండేది ఆ కమిటీలో నేను సభ్యున్ని తర్వాత నేను వరంగల్ జిల్లాకి బాధ్యతగా ఉన్నా డెబ్బై ఎనభై ఒకటి నుంచి ఎనభై నాలుగు వరకు ఎనభై ఒకటి దాకా నేను వారి విద్యార్థి విభాగం ఒకటి ఉండే తెలంగాణ ప్రజా అది ఆన్ ప్రజాతంత్ర విద్యార్థి సంస్థ దాని పేరు డిఎస్ఓ డెమోక్రటిక్ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ దానికి నేను ఒక సంవత్సరం డెబ్బై తొమ్మిదిలో సిటీ సెక్రటరీగా తర్వాత స్టేట్లో కూడా సెక్రటరీకి ఒక అసిస్టెంట్ లాగా స్టేట్ ఎగ్జిక్యూటివ్లో ఉండేవాడిని అట్లా నన్ను పికప్ చేసుకున్నారు ఆయనే వరంగల్ నుంచి నువ్వు పార్టీకి నాయకత్వం వహించాలని నేను ఎంఏ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడే ఎగ్జామ్స్ కూడా ఇంకా పూర్తిగా రాయలేదు నన్ను పార్టీ బాధ్యతగా చేస్తే వరంగల్ పంపించారు అయితే మాకు ఎప్పుడూ సమావేశాలు ఉంటుండే దేవులపల్లి వెంకటేశ్వరావు గారితో ఆ సమావేశాల సందర్భంగా తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర మీద సుందర గారు రాసిన బుక్లో ఒక మాట ఉంది ప్రత్యక్షంగా పోరాటానికి నాయకత్వం వహించిన వాళ్ళు ఈ పుస్తకం రాస్తే బాగుండేది నేను డైరీల ఆధారంగా రాయడం వల్ల కొన్ని పొరపాట్లు జరిగినాయి నేను లాస్ట్ టైం రాసినప్పుడు మొదటి మొదటి ముద్రణకు ఆయన రెండో ముద్రణలో రాశాడు మొదటి ముద్ర సుందరయ్య గారు ఒక వ్యక్తిని నేను దాడుల్లో చనిపోయాడని రాశాను రధాకారుల దాడుల్లో చనిపోయాడని రాశాను ఆ వ్యక్తి ఆ పుస్తకం మార్కెట్లోకి వచ్చాక సుందరయ్య గారు నన్ను చంపేశారు నేను ఇంకా బతికే ఉన్నా అన్నాడు కాబట్టి సరిగ్గా విషయాల మీద అవగాహన ఉండేది ప్రత్యక్ష పోరాటంలో పాల్గొన్న వాళ్ళు అంటే భీమిరెడ్డి కానీ దేవులపల్లి కానీ పేర్లు రాయకుండా అన్నాడు వాళ్ళు ఎందుకో రాయడం లేదు వాళ్ళు రాస్తే ఈ చరిత్ర సమగ్ర పేరు ఎందుకు రాయలేదు పేరు రా అంటే ఆయన ఒక్కడే కాదు కదా చాలామంది ఉన్నారు అప్పుడు అప్పటికి ఎవరు రాయలేదు పుస్తకాలు రా ఆరుట్ల రామచంద్ర రెడ్డి కానీ కమలమ్మ కానీ వీళ్ళెవరు రాయలేదు మల్ల స్వరాజ్యం కానీ అంటే ఆయన ఒక్కరిని ఉద్దేశించకుండా పోరాటంలో పాల్గొన్న వాళ్ళు రాస్తే చరిత్రకు ఒక సమగ్ర స్వరూపం వస్తుందని ఆయన రాశాడు ఈ విషయాన్ని నేను లక్ష్మారెడ్డి గారి నుండి ఈ మధ్యన చనిపోయాడు ఆయన ఇద్దరం కలిసి డివి గారి దృష్టికి తీసుకెళ్ళాం ఆయన ఒకసారి తీసుకెళ్ళాడు నేను ఒకసారి తీసుకెళ్ళాను అప్పుడు డివి గారు చెప్పారు లక్ష్మారెడ్డి కూడా ఇట్లా అన్నాడు రాయాల్సిన అవసరం ఉంది కానీ నాకు సమయం చిక్కడం లేదు ఆయన పార్టీ కార్యదర్శిగా ఉన్నాడు అస్సలు టైం దొరకట్లేదంటే ఆడియో క్యాసెట్లలో మాట్లాడి రికార్డ్ చేస్తే బాగుంటుందని ఆయనకు సజెషన్ ఇచ్చారు పార్టీ తరఫున ఇస్తే ఆయన ఏం చేశాడంటే ఆయనకు ఒక ఇంట్లో షెల్టర్ తీసుకున్నాడు కదా ఆ ఇంట్లో పార్టీ నాయకులే ఉండేవాళ్ళు వంట చేయడానికి ఆమె ఉండేది ఆమె కూడా పార్టీ నాయకురాలే అయితే వాళ్ళని ఎదురుగా కూర్చోబెట్టుకొని ముందు ముచ్చడి చెప్తున్నట్టుగా చెప్పడం మొదలుపెట్టాడు మొదలుపెట్టి అట్లా 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 దాదాపు అరవై ఏడు క్యాసెట్లు అరవై ఏడు ఏ సైడ్ బ్యాక్ టు బ్యాక్ అయితే ఏ రోజు క్యాసెట్ ఆ రోజు నా దగ్గరకు వచ్చేది ఆయన కూడా హైదరాబాద్లో ఉండేది అండర్ గ్రౌండ్లో ఉన్నా కూడా హైదరాబాద్లో ఉండేది నా నేనున్న ఇంటికి ఆయన ఉన్న ఇంటికి ఒక నాలుగు కిలోమీటర్ల దూరం ఆయనకుంటే మీకు తెలియదు నాకు తెలియదు బట్ నేను ఎక్కంటానో ఆయన తెలుసు ఎందుకంటే మా ఇంటికి ఆయన వచ్చాడు అండర్ గ్రౌండ్లో ఉన్నా కూడా పాలకుర్తి ఐలమ్మను తీసుకురమ్మని చెప్పి నన్ను పంపించి ఐలమ్మని తీసుకొస్తే మా ఇంట్లో ఆమెను కలిసి బట్టలు పెట్టి కొన్ని డబ్బులు ఇచ్చి బాగా ఒకగలి మీద ఒక మలుముకొని మాట్లాడుకొని ముచ్చట పెట్టుకున్నారు ఆ తర్వాత ఒకటి రెండు సంవత్సరాలకే ఐలమ్మది చనిపోయింది ఇప్పుడు ఐలమ్మ ఫోటో ఉంది ఎక్కువ లేవేందుకు ఆ ఫోటో కూడా నేను అవునా ఐలమ్మ ఏమైందంటే నేను వడిసేలా అని ఒక పత్రిక దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు సాహిత్య పత్రిక పెట్టాలని అనుకున్నారు అనుకొని దీనికి ఎయిటర్ ఎవరైతే బాగుంటుందని చెప్పి ఆ టైంలోనే నేను ఈ పుస్తకం రాస్తున్నా ఆయన క్యాసెట్లని తీసుకొని రాస్తున్నా అయితే నా పేరే పెట్టారు వి ప్రకాష్ ఎయిటర్ వడిసెల ఇది ఎప్పుడు పంతొమ్మిది ఎనభై మూడు అయితే దాన్ని ఆవిష్కరించాలి ఆవిష్కరి ఎవరితో ఆవిష్కరిస్తే బాగుంటుంది అని అడిగినాం మనం ఏమనుకుంటాం కవులు కళాకారులు అని పెద్దవాళ్ళు అనుకుంటాం లేదు లేదు తెలంగాణ పోరాటంలో పాల్గొన్న వాళ్ళు ఎవరైతే ఉంటే వాళ్ళతో మనం ఆవిష్కరింపజేద్దాం అన్నాడు అంటే ఎవరున్నారు మీ దృష్టిలో అన్న బాగా ఆలోచించి ఐలమ్మ బతికుందా అని అడిగిండు అంటే తెలుసుకోవాలి అన్న ఐలమ్మ గురించి ఎప్పుడు చెప్తుండేవాడు ఫోన్లు లేవు ఫోన్లు లేవు అయితే నేను ఇక్కడ ఉన్న సిపిఎం నాయకులను సిపిఐ నాయకులను కొందరిని అడిగిన అంటే మాకు కూడా ఇక్కడ ఉన్న వాళ్ళకేం అవగాహన లేదు అయితే నేను చెప్పిన నాకు తెలిస్తా ఆమె బతుకుందో తెలియదు ఎక్కడుందో కూడా తెలియదు అయితే ఒక పని చేయ నువ్వు జనగంబో అక్కడ నుంచి బస్సు ఎక్కి పాలకుర్తి ఆడ దిగి అడిగి ఎవరని చెప్తారన్నాడు అన్న నేను ఒక మిట్ట మధ్యాహ్నం ఎండాకాలం పోయినా జనగాం పోయి అక్కడి నుంచి బస్సు ఎక్కి నాలుగు గంటలకు పాలకూర్చలో దిగిన దిగినాక ఆ బస్ స్టాండ్ అక్కడికే బస్సు లాస్ట్ అన్నట్టు అది ఒక అరగంట ఉంటా ఆ బస్సు ఆ డబ్బా దుకాణాలు అడిగితే ఎన్నుకున్న ఇల్లే ఐలమ్ అది ఆడు ఉంటుంది పో ముందరగా కూర్చొని ఉంటుంది అన్నాడు అన్నాడు పోయేసరికి తల్లి బిడ్డలు ఇద్దరు సోమబాబు అని ఆమె పెద్ద బిడ్డ ఇట్లా ఇద్దరు ఇట్లా మోకాళ్ళు ముడుచుకొని కింద కూర్చొని ఉన్నారు తలుపు కాటుగలు ఇటుగోలు పాత గుడిసే అయితే ఐలమ్ ఎవరు అంటే మా అవే అని సోమబాబు చెప్పింది ఆ చెవులు తక్పిన పడు ఇది ఐలమ్మకు ఎవల బిడ్డా అన్నది అంటే దేవులపల్లికి పంపించిండు అన్న మంచిగా ఉన్నాడా అన్నాడు మంచిగా ఉన్నాడు అన్న అన్న తర్వాత వెంటనే ఏం చెప్పిండో అన్నది నేను తీసుకురమ్మన్నాడు అన్న నాకు ఆశ్చర్యం అనిపించింది మూకాలు మీకెళ్ళి లేచింది ఇంట్లో పోయింది ఆ సంచిలో రెండు జతలు బట్టలు పెట్టుకున్నది పోదంపా అంటాంది అబ్బా ఎట్లా పోతావే నువ్వు అంటే ఆయన తీసుకుపోతాడు కదా మళ్ళీ తీసుకెళ్తాడు కదా అన్నది అన్నోలే నేను కూడా వస్తా అని బిడ తయారైంది ఇద్దరు నాతో పాటు ఆ నేను వచ్చిన బస్సుల్లో మళ్ళీ వచ్చిన రావడం వరకే ఏడున్నర ఎనిమిదింటి వరకు హైదరాబాద్ చేరుకున్నా సాయంత్రం ముందే చెప్పిన కొరియర్కు ఆయన దేవులపల్లి వెంకటేశ్వరరావును తొమ్మిదింటికి మా ఇంటికి తీసుకొచ్చాను తీసుకొచ్చే సంతోష సార్లు ఉండేవాడిని వచ్చి బాగా ఏడ్చుకున్నారు ఒకళ్ళ మీద ఒకరు చాలాసేపు అన్ని విషయాలు మాట్లాడుకున్నారు మాట్లాడుకున్న తర్వాత రాత్రి పన్నెండు ఒంటి గంట దాకా వాళ్ళు అట్లే మాట్లాడుకుంటున్నారు ఒంటి గంట దాకా బట్టలు పెట్టి చాలా నలభై ఏళ్ళ తర్వాత కలిసిండు ఆయన బట్టలు పెట్టిండు ముప్పై ఏళ్ళ ఎనభై మూడులో నేను చెప్పేది అంటే ముప్పై మూడు ప్లస్ నాలుగు ముప్పై ఏడు ఏళ్ళ తర్వాత కలిశారు పోరాటం అయిన తర్వాత వాళ్ళు చాకలి ఆయలమ్మ పంటను కాపాడిందే దేవులపల్లి అప్ అప్పుడు ముందు రావిన రా ఆరుట్ల ఆరుట్ల ఆ ప్రయత్నం చేశాడు ఆ పంటను కాపాడడానికి ఆయన అరెస్ట్ చేసి జైలు పంపారు అయితే అట్లా అట్లా వాళ్ళకి ఆ సంబంధం ఉంది ఆమెను కామెను కాపాడింది ఆయనే అయితే అట్లా ఆమె బట్టలు కొన్ని డబ్బులు ఇచ్చి మళ్ళీ నేను కలుస్తాను కలవను అన్నాడు కరెక్ట్గా వన్ ఇయర్కి దేవుల పళ్ళు చనిపోయిండు టూ ఇయర్స్లో ఐలమ్మ అనిపోయింది అయితే ఆ రోజు నేను కృష్ణదేవరాయ భాషా నిలయంలో ఆ పత్రిక ఆవిష్కరణలో భరత్భూషణ్ తో ఫోటో అది ఇక్కడ మన హైదరాబాద్ ఫోటోగ్రాఫర్ ఉండేది గుడిమాల గుడిమాల భరత్భూషణ్ సుల్తాన్ బదార్లో బదార్ ఆ రోజు స్టేజ్ మీద ఉన్నది జ్వాలాముఖి నిఖిలేశ్వర్ ఐలమ్మ నేను ఇంకొకరిద్దరు ఉన్నారు ఆ స్టేజ్ మీద ఆ రోజు మాట్లాడింది ప్రసంగించింది రైట్ ఇదంతా ఇది తెలంగాణలో జరిగిన సాయుధ పోరాట నేపథ్యము ఆ ఆ చరిత్ర రాసిన వారికి ఉన్న ఏమంటారు దాన్ని నిర్దిష్టత యథార్థత ఎట్లా ఉందో చెప్పడానికి దాంతో ఉపద్ఘాత కింద లెక్క ఇప్పుడు చెప్పండి రజాకారులు ఎవరు రజాకారులను కాశీం రజ్వి సృష్టించాడు ఈ కాసిం రజ్వీ మజ్లీ సిత్యాదుల్ ముసల్మీన్ అనే పార్టీ ఇప్పుడు ఏదైతే ఉందో ఎంఐఎం ఈ పార్టీని పంతొమ్మిది వందల ఇరవై ఏడులో స్టార్ట్ చేశారు బహదూర్ ఆర్జదూర్ ఆర్జన్ బహుదూర్ ఆర్జంగా అయితే ఆయన చాలా అనర్గంగా ఉపన్యాసం ఇచ్చేవాడు కొంచెం రీజనబుల్గా ఉండేది ఆయనది ఆయన ఆయన ఆ మతాన్ని కాపాడుకోవడానికి ఆ మత విశ్వాసాలను ముస్లింలలో బోధించడానికి దాన్ని ఒక వేదికలాగా మార్చుకున్నాడు అగ్రెసివ్ పార్టీగా మజిలీ సపో లేదు అయితే నలభై నాలుగు ఆ ప్రాంతంలో ఆయన చనిపోతాడు సరే అది ఎట్లా చనిపోయిండు అనేది ఎవరికి తెలియదు బట్ చనిపోయిండు చనిపోయిన తర్వాత లాతూర్ నుంచి హైదరాబాద్ వచ్చి అడ్వకేట్గా ఉన్న కాశీం రజ్వి ఆయనది లాతూర్ ఉస్మానాబాద్ తాలూకు జిల్లా అయితే ఆ లాతూర్లో ఉండేవాడు వాళ్ళ కుటుంబం అంతా అక్కడే ఉండేది ఆయన వచ్చి ఇక్కడ ఈ మజలిస్ట్లో ఉండేవాడు మజలిస్ట్ పార్టీలో అయితే ఆయన చాలా అగ్రెసివ్గా మాట్లాడే స్పీకర్ బౌద్ధ రాజ్యంగా అంటే ఆయనకంటే చాలా అయితే ఈయన ఉద్రేకాలను రెచ్చగొట్టడంలో ఆయనను మించిన వాళ్ళు లేరు ఆయన ఉపన్యాసం ఇస్తున్నాడు అని అంటే ఇంట్లో ఉన్న ముస్లిం మహిళలు కూడా లే సాయుధాలు పట్టుకుందామా అన్నంత అగ్రెసివ్ అగ్రెసివ్ స్పీకర్ కాశీం రాజ్వి అయితే ఆయనంతా ఏకపక్షంగానే ఉండేది హిందూ వ్యతిరేకతను రెచ్చగొడుతూ ఆ మతోన్మాది అంటాం కదా అడుగు అడుగున ఆయన లోపల మతోన్మాదం ఉండేది ఆయన ప్రతి మాటలో ఆ మతోన్మాదం కనబడేది ఆయన ఎవరిని వదిలిపెట్టలే ఆయన ఆఖరు సర్దార్ పటేల్కు దమ్కి ఇచ్చి వచ్చాడు ఢిల్లీకి పోయి ఢిల్లీకి పోయి నువ్వు హైదరాబాద్ మీద దాడి చేయాలనుకుంటే నీకు కత్తులతో తుపాకులతో సమాధానం చెప్తామని చెప్పి బెదిరి ఆయన ఆయన భారతదేశ మంత్రికే దమ్కి ఇచ్చి వచ్చిన వ్యక్తి ఆయన అంటే ఆయన నేచర్ స్వభావం అది అయితే ఆయన ఒక లక్ష మంది ఇప్పుడు రెండు లక్షల మంది అంటున్నారు కానీ రెండు లక్షల మంది కాదు సుమారుగా ఒక లక్ష మంది రథాకారులను ఆయన తయారు చేశాడు అయితే ఇది నలభై ఐదు నుంచి ఆయన రథాకారులను తయారు చేసే క్రమం మొదలైంది రజాకార్ల అగ్రెసివ్గా దాడులు జరిపిన పీరియడ్ ఏంటంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే నవంబర్ పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి నలభై ఏడు నవంబర్ నుంచి కేవలము పది నెలల కాలం అంటే సెప్టెంబర్ పదిహేడు నలభై ఎనిమిది అంటే పది నెలల కాలం మాత్రమే రజాకారుల అసలైన దాడులు జరిగినాయి నలభై ఏడు వరకు వాళ్ళు ఏంటంటే వాళ్ళని నిర్మాణం చేసే క్రమంలోనే ఉన్నారు అయితే నిర్మాణం చేయడం ఈ క్రమం ఎందుకు అవసరమైంది అన్నప్పుడు రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత చాలా దేశాలు విముక్తి పొందుతున్నాయి బ్రిటన్ యొక్క ఆధిపత్యం చాలా వరకు తగ్గుతూ వస్తున్నది అయితే ఆయన ఏమనుకున్నాడంటే ఎప్పుడైనా ఇంకా భారతదేశాన్ని వదిలిపెట్టిపోయే వాళ్ళే వీళ్ళు సో హైదరాబాదును మనం కాపాడుకోవాలి అని చెప్పి నలభై ఐదు నుంచే బదుర్యార్జన్కు ఇటువంటి ఏం రాలేదు ఈయన మాత్రం అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు ఆయన ఎజెండాను స్టార్ట్ చేసి చాలా అగ్రెసివ్గా ముందుకు పోయాడు అప్పుడు ఏమైందంటే మా స్వాతంత్రం వచ్చిన సందర్భంగా అంతకంటే ముందు ఒకసారి రజాకారుల ఇన్సిడెంట్ కనబడుతుంది మనకి ఎక్కడ అంటే పంతొమ్మిది వందల నలభై ఐదు చివర్ల లేదా నలభై ఆరు మొదట్లో అంటే అప్పటికి దొడ్డి కొమ్మరయ్య చనిపోలే అప్పటికి ఇంకా ఆయుధాలు పట్టలేదు కమ్యూనిస్టులు నలభై ఐదు చివర కానీ నలభై ఆరు మొదట్లో కానీ ఆకునూరు మాచిరెడ్డిపల్లె అనే రెండు గ్రామాల మీద నైజాం పోలీసులు దాడులు చేస్తారు ఆ దాడులు చేసినప్పుడు కొంతమంది రజాకారులను వాళ్ళు వెంటబెట్టుకొని వచ్చారు అనేది ఒక దేవులపల్లి కూడా రాశాడు ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్పారు ఆ ఊళ్ళల్లో ఏంటంటే ధాన్యం వసూలు కోసం వచ్చారు రెండవ ప్రపంచ యుద్ధానికి భారతదేశం మద్దతు ఇచ్చింది అంటే బ్రిటిష్ వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళకు మద్దతు ఇచ్చినప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ కూడా బ్రిటిష్ వాళ్లకు సపోర్ట్గా అంటే ఆంధ్రలో కాలువలు తవ్వారు అధిక ఉత్పత్తి కోసం ఎందుకంటే యుద్ధానికి కావాల్సిన చదివి ఉంటారు అయితే కమ్యూనిస్ట్ పార్టీ కూడా అక్కడ బ్లేమ్ అయింది బాగా జర్మనీ అయితే ఇక్కడ ఏం జరిగిందంటే లెవి ధాన్యం ఇవ్వాలి యుద్ధం జరుగుతుంది మనం పంపాలి అని చెప్పి నిజాం ఏం చేసిండంటే అన్ని గ్రామాల మీద లెవిధాన్యం వసూలు చేయాలి అది పన్ను అన్నట్టు లెవి అంటే ఎందుకంటే యుద్ధం కోసం అయితే కమ్యూనిస్టులు ఏమన్నారంటే పోరాటం అక్కడ ఆగిపోయింది యుద్ధం ఆగిపోయింది నలభై ఐదు నాటికి యుద్ధం ఆగిపోయిపోయింది ఇప్పుడు ఎందుకు చేయాలి అయినా కూడా వాళ్ళు వచ్చి వసూలు చేయడం మొదలుపెట్టారు దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ ప్రతిఘటించింది ప్రతిఘటించినప్పుడు ఆకునూరు మాచిరెడ్డిపల్లెలో పార్టీ నాయకులు ఎవరు లేరు ప్రజలు ఏం చేశారంటే పార్టీ పిలిపించింది కాబట్టి ప్రతిఘటించింది ప్రతిఘటిస్తే కొద్దిమంది పోలీసులు వచ్చారు మొదలు వాళ్ళని తరిమి కొట్టిండ్లు తహసీల్దార్ను పోలీసులను రెవెన్యూ వాళ్ళను గిరిదావార్ను తరివి కొడితే వీళ్ళు పోయి రథాకారులను కొంతమందిని నింబడి పెట్టుకొని వచ్చి చాలా దుర్మార్గం చేశారు మహిళలను వివస్థలను చేయడం మానభంగాలు చేయడం తర్వాత దొరికిన వాళ్ళని ఎత్తుకొని పోవడము ధ్వంసం చేయడం తలగబెట్టడం ఇట్లాంటివన్నీ ఆకునూరు మాచిరెడ్డిపల్లి రెండు గ్రామాలి ఇవి రెండు నల్గొండ జిల్లా ఒకటేమో భువనగిరి దగ్గరలో ఉంటుంది ఒకటి జనగామ అవతలు ఉంటుంది అయితే ఈ రెండు గ్రామాలలో జరిగినాయి దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు రాసిన మొట్టమొదటి రచన కూడా ఆకునూరు మాచిరెడ్డిపల్లె దురంతాలు అదే అది చిన్న కరపత్రమే నాలుగు పేజీలది అది దొరకలేదు ఎంత ప్రయత్నం చేసినా మాకు అయితే సరోజినీ నాయుడు బిడ్డ పద్మజ నాయుడు పద్మజయ నాయుడు దాని మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసింది ఈ ఆకునూరు మాచిరెడ్డిపల్లె జరిగిన దురంతాల మీద చేసి ఎవరూ రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీ నాయకులు అలా అంటే ఆ టైంలో ఫస్ట్ టైం రజాకారుల ప్రస్తావన మనకు చరిత్రలో కనబడుతుంది అయితే నిజాం పోలీసులకు రక్షణగా సపోర్ట్గానే వాళ్ళు ఉండేవాళ్ళు తర్వాత తర్వాత ఏమైందంటే దొడ్డి కొమరయ్య ఇన్సిడెంట్లో రజాకారుల పాత్ర లేదు దొడ్డి కొమరయ్య ఇన్సిడెంట్ కంటే ముందు నలభై రెండులో బందగీని హత్య చేస్తారు కామారెడ్డిపల్లె అని జనగామ నుంచి మనము దేవరూపులకు వస్తుంటే మా దేవరూపులకు దగ్గరలో కామారెడ్డిపల్లె అని ఉంది కామారెడ్డిపల్లెలో ఆయన బస్సు దిగి ఇంటికి పోతూ ఉంటే దారిగా ఆయన చంపేస్తారు రోల్ ఎక్కడ ఎందుకంటే రజాకారులు వచ్చిన నాటికి బందగి అప్పటికి నాలుగేళ్ళు అయినా చనిపోయి అయితే ముస్లింలను అంటే ఆ రోజు నిజాం దగ్గర అబ్బాసాలి అని ఒక గుండా ఉండేటోడు ఆయనే బ్రదర్ ఈనే బందగి ఆస్తి తగాదాలో ఆయన చంపేశారు అంటే నేను నేను నేనేం చెప్పదలుచుకున్నా అంటే నిజాం రాజ్యంలో ఎవడమొస్తామని చంపారు ఆ హిందూ ఆ ముస్లిం అనేది కాదు సోయబుల్లా ఖాన్ కూడా చేతుల్లో చంపేశారు కదా అది కూడా రజాకారులు అది చేసింది అయితే ఇట్లా జరిగింది తర్వాత ఏమైందంటే ఈ లెవి ధాన్యం వస్తువుల తర్వాత నెక్స్ట్ దొడ్డి కుమారి ఇన్సిడెంట్ కడువెండ్లో జరిగింది కదా అప్పుడే మొట్టమొదటిసారి ఆ ఇన్సిడెంట్ తర్వాతనే ఆయుధాలు పట్టుకున్నారు అంతకంటే ముందు వాలంటీర్ దళాలు అనేటివి ఉండేది గ్రామ రక్షణ దళాలు ఇది కూడా ఎందుకు ఏర్పాటు చేశారు ఈ లెవి ధాన్యం కాడ గొడవలు అవుతున్నాయి కాబట్టి ప్రతిఘటించాలంటే ఎట్లా అంటే వటి చేతులతో ఉండొద్దు మనం గుత్పలు పట్టుకోవాలి దాని పేరు గుత్వల సంఘం అన్నారు గుత్వల సంఘం పెట్టారు ఆ ఊరికి ఇది పెట్టించింది ఆరుట్ల నల్లగొండ జిల్లాకి వరంగల్కే పరిమితమైందా మొత్తం తెలంగాణ గుత్పల్ల సంఘాలు తెలంగాణ సాయుధ పోరాటం ప్రారంభమైంది జనగామ నల్గొండ ప్రాంతంలో అక్కడ మొదలైనవి మరి అయితే ఈ ప్రాంతాలకు ఈ ప్రాంతాలకు మూమెంట్ స్ప్రెడ్ అయింది ఎప్పుడు అంటే పోలీస్ చేరే తర్వాత ఇప్పుడు ఎక్కడ కూడా ఇక్కడ జరిగిన అన్ని పోరాటాలు ఎక్కడ జరగలే ఇప్పుడు మహబా మహబాబాద్లో కూడా జన్నారెడ్డి జనార్దన్ రెడ్డి ప్రతాప్ రెడ్డి వీళ్ళంతా ఉన్నారు కానీ ఎక్కడ కూడా పెద్ద ఎత్తున కమ్యూనిస్టులు పోరాటాలు చేయలేదు అప్పుడు అది ఎప్పుడు జరిగిందంటే ఇక్కడ నుంచి రెట్టి ట్రైన్లు వాళ్ళు ఇక్కడ పోలీస్ యాక్షన్ తర్వాత మిలిటరీ అంతా వచ్చింది కదా వచ్చినప్పుడు అడవి ప్రాంతాలకు రెట్టి ట్రైన్లు అయినప్పుడే ఇటు కరీంనగర్కు ఇటు అటు అన్ని దిక్కులకు కూడా అంటే పోలీస్ యాక్షన్ కంటే కొంచెం ముందే దళాలు ఏర్పాటు చేశారు ఇక్కడ ఎవరైతే గుర్తింపు పొందిన నాయకులు ఉంటారో వాళ్ళు ఇక్కడ తిరగలేరు కాబట్టి కొన్ని దళాలు ఏర్పాటు చేసుకొని ఇటు ఉస్నాబాద్ ఏరియా తర్వాత ఇటు సైడ్ అంతా కరీంనగర్ రోడ్కు మనం కరీంనగర్ పోతుంటే కుడి భాగం అంతా ఉస్నాబాద్ ప్రాంతం అక్కడ అనభేర్ ప్రభాకర్ రావు అని ఉండే ఆయనే దళనాయకుడు ఆయనే స్వాతంత్రం వచ్చిన తర్వాతనే అంటే పోలీస్ యాక్షన్ కంటే కొద్ది రోజుల ముందే రజాకారులు నైజాం పోలీసులు చుట్టుముట్టే ఆయనను చంపేశారు అట్లా ఎక్కడ దాకా ఉండేది ఈ ప్రాంతం అంటే ధర్మసాగరం అంటే వరంగల్కు స సమీప ప్రాంతం దాకా మల్కాపురం అని స్టేషన్ గన్పూర్ ఇప్పుడు కడీంసేరి ఎమ్మెల్యేగా ఉన్న ప్రాంతం ఇంతవరకు ఏంటంటే ఈ పోరాట ప్రాంతాలు ఇక మైబాదు ఖమ్మం అదంతా ఫార్టీ ఎయిట్ తర్వాత నైన్టీన్ ఫార్టీ ఎయిట్ తర్వాత అంటే ఇరవైల నుంచి యాభైల నాటికి ఈ తెలంగాణలో ఇప్పుడున్న వరంగల్ నల్గొండ ఖమ్మం ఈ జిల్లాలో జరిగింది కమ్యూనిస్ట్ ఉద్యమం అయితే ఇరవై తర్వాత కూడా ఇరవై తర్వాత మనం తెలంగాణలో చెప్పుకోదగ్గ పరిణామాలు కమ్యూనిస్టులు లేరు కమ్యూనిస్ట్ పార్టీ పుట్టింది ముప్పై ఎనిమిదిలో ఇక్కడ పంతొమ్మిది ముప్పై ఎనిమిది ఒక మారు పేరుతో చంద్రరాజేశ్వరరావు గారు రెడ్డి హాస్టల్లో ఒక రూమ్లో ఉండేది గురువారెడ్డి అని సిద్దిపేట నుంచి మొదటి ఎమ్మెల్యే ఆ తెలంగాణ ఉద్యమం జరుగుతున్నప్పుడు చనిపోయిన ఆయన ఆయనే ఆ కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించడంలో ఆయనకు హెల్ప్ చేశాడు సుంద రాజేశ్వరరావు గారికి ఒక మారుపేరుతో నుండి ఈ మీటింగ్స్ పెట్టుకుంటూ కొంతమందిని కలిసి ఆయన పార్టీ పెట్టాడు అంతకంటే ముందు ఏం జరిగింది చెప్తాను నేను అది ఆంధ్ర మహాసభ ఉద్యమం అది అందులో ఈ కమ్యూనిస్ట్ పార్టీది అప్పుడు లేదు కొంచెం రజాకారుల కొంచెం క్లారిఫికేషన్ ఇద్దాం అసలు ఈ రజాకారుల దీంట్లో ఎవరు 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 దాంట్లో ఎవరు ఉన్నది రజాకారులను స్టార్ట్ చేసింది కాశీం రజ్వి అందులో ఎక్కువ మంది యువకులు ఉన్నారు వీళ్ళంతా కూడా హైదరాబాద్ సిటీ బేస్డ్ అన్నట్టు ఇక్కడ ఉన్న ముస్లిం యువకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ మజ్లిస్ పార్టీలో ఈ ట్రైన్ అయ్యి ఇచ్చిన ఉపన్యాసాలకు ప్రేరేపితులై నిజాం రాజ్యాన్ని కాపాడడానికి ఆయుధాలు పట్టుకొని పోరాడాలని చెప్పేసి వాళ్ళు సిద్ధమయ్యారు స్టార్టింగ్లో సంఖ్య చాలా తక్కువ ఉండేది ముప్పై నలభై వేల కంటే ఎక్కువ ఉండేది కాదు అయినా ఎక్కువ కానీ కానీ అవసరం వాళ్ళను దాడులు జరుగుతున్నప్పుడు ఇంకెక్కువ మందిని వాళ్ళు క్రియేట్ చేశారు ఈ దాడులు ఎట్లా మొదలైనవి రధాకారుల మీద రధాకారుల దురంతాలు ఎట్లా మొదలైనవి అనేది చూసినప్పుడు ఏంటంటే దొడ్డి కొమరయ్య ఇన్సిడెంట్ అయిన తర్వాత ఈ గుత్మ పనికిరాదు అవతలోడు తుపాకులతో కాలుస్తున్నాడు విసునూరు దేశముకు తల్లి కడువెండిలో ఉంటుంది విసునూరుకు దగ్గరే ఆ ఊరు అక్కడ నుంచి ఆమె ఆమె దగ్గర కొంతమంది గుండాలు ఉండేవాళ్ళు వాళ్ళు ఇంటిపైకి మేడ మీదకి ఎక్కి ఆ గోడ కన్నంలో నుంచి తుపాకీ పెట్టి ఈ వచ్చే ఊరగింపు మీద కాల్చారు ఊరగింపు మీద కాల్చినప్పుడు దొడ్డి మల్లయ్యకు తూట తలుతుంది కొమరాయకు అన్న ఆయన పడిపోతాడు అందరు చెల్లాచెదరైపోతారు తుపాకి సౌండ్ విని ఈయన రక్తం మడుగులో పడిపోయి ఉంటాడు పడిపోయిన తర్వాత ఊరోళ్ళు పోయి కొమరాయి ఇంటికి పోయే వరకు ఈయన అప్పుడే గొర్రెలనో గొడ్లనో కుట్రల తోలి ఇట్లా మీ అన్నను చంపేసిన అనగానే ప్లేటాడబడేసి ఆయన ఆయన పోయి అన్న మీద పడి అన్న అన్న అని పిలుస్తూ ఉంటాడు మల్ల కాల్స్తాడు మల్ల కాల్చే వరకు కొబ్బరికి తలుగుతుంది కొమరాయ చనిపోతాడు కొద్దిసేపటి తర్వాత మల్లయలేస్తాడు ఆ తర్వాత మల్లయ్య బతుకున్నాడు ఇది జరిగింది ఆ రోజు ఇది జరిగిన తర్వాత ఆ తెల్లవారి మొత్తం అన్ని ప్రాంతాలలో గుత్పల సంఘాలు వాలంటీర్ దళాలు వీళ్ళందరూ కూడా వచ్చి పెద్ద ఊరేగింపు తీస్తారు అయితే అప్పుడు మళ్ళీ విష్ణు రామచంద్ర రాయుడు ఏం చేస్తారంటే ఈ ఉద్యమాన్ని లేవనియొద్దని చెప్పి ఆయన కొడుకు బాబుదొర ఈ బాబుదొరను కొంతమంది అనుచరులను ఇచ్చి మళ్ళీ వీళ్ళ మీద దాడిలో పంపుతారు కొమరా శవం ఉన్నప్పుడే దాడులను పంపితే వీళ్ళ చాలా ఊళ్ళలోకి వెళ్ళి వస్తారు కదా చాలా ఫెరోసేస్ ఉండేవాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు కూడా యువకులు అంతా వాళ్ళు ఏం చేస్తారంటే గుండాలను అందరినీ చిత్తగా కొట్టి ఆ మెయిన్ గుండాను పట్టుకొని వాడిని తాళ్ళతో బంధిస్తారు లాస్ట్కి ఏంటంటే వాన్ని చంపేస్తామని అనుకున్నా కూడా ప్రజలు వద్దు వార్నింగ్ ఇచ్చి వదిలిపెడదామని అంటారు వార్నింగ్ ఇచ్చి వదిలిపెడతారు అప్పుడు డిసైడ్ చేస్తారు వాళ్ళు తుపాకులు వాడుతున్నప్పుడు మనం కర్రలు వాడితే సరిపోదు మనం కూడా తుపాకులు వాడాలి అయితే ఎప్పుడైతే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళ చేతుల్లోకి తుపాకులు వచ్చినాయో ఈ దొరలకు భయం పుడుతుంది విసు ఇక వాళ్ళ చేతుల్లో తుపాకులు వచ్చాక దొర ఇట్లా బతకడు కదా చంపేస్తారనే భయంతోనే ఏం చేస్తారంటే పట్టణాలకు వాళ్ళు పారిపోయి హైదరాబాద్లో ప్రతి భూస్వామికి దేశ్ముఖ్కి హైదరాబాద్లో గడీలు తర్వాత వాళ్ళ ఇండ్లు పక్క బందోబస్తు ఉంటారు వాళ్ళు మొదటి నుంచి కూడా అక్కడ ఇంట్లో ఇక్కడ కూడా ఉంటుంది ఇక్కడ కూడా వాళ్ళకి ఆస్తులు ఉంటాయి సో ఇక్కడ వచ్చి తలదాచుకుంటారు అయితే ఆ తుపాకులు పట్టిన తర్వాతనే వాళ్ళు వచ్చి తలదాచుకున్నది అయితే అన్ని గ్రామాలలోకి వెళ్ళి దాదాపు భూస్వాములంతా ఖాళీ అవుతారు అయినప్పుడు మూడు వేల గ్రామాలలో ప్రజారాజ్యం ఏర్పడుతుంది కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో మూడు వేల గ్రామాలు అంటే ఈ ప్రాంతం అంతా సూర్యాపేట నుంచి మొదలుపెట్టి అటు చివెంల తర్వాత ఇటు సైడ్ ఆల్మోస్ట్ హుజూర్ నగర్ హుజూర్ నగర్ నుంచి ఇక ఈ ఇట్లా మొత్తం జనగామ తర్వాత ఇటు ఉస్నాబాద్ దాకా ఈ ఏరియా అంతా కూడా ఒక అంటే అప్పటి కరెక్ట్ ఉత్తర తెలంగాణ నల్గొండ ఉత్తర తెలంగాణ మొత్తం అయితే దాదాపు పది లక్షల ఎకరాలు పంచుకున్నారనేది అప్పుడు వాళ్ళు చెప్పింది నోటి లెక్క ఎక్కడ కూడా మనకు కరెక్ట్గా తెలియదు పది లక్షల ఎకరాలు ప్రజలకు పంచారు భూస్వాముల దేశముఖుల భూములను మూడు వేల గ్రామాలల్లో పంతొమ్మిది వందల నలభై ఆరు మధ్య భాగం అంటే ఆగస్టు ఆ ప్రాంతం నుంచి నలభై ఎనిమిది సెప్టెంబరు వరకు ఆ ప్రజారాజ్యాలు ఉన్నాయి ప్రజారాజ్యాలల్లో కొన్ని మంచి పనులు ఏం జరిగినాయంటే వాళ్ళు మద్యపాన నిషేధాన్ని అమలు చేశారు అప్పుడు హైదరాబాద్ స్టేట్లో మద్యపాన నిషేధం లేకుండే మద్యపానం విచ్చల విడిగా ఉండేది మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తారు ప్రజలు బతుకమ్మ పండుగ కాకుండా రోజు కూడా ఒక స్వేచ్ఛ వచ్చినట్టుగా బతుకమ్మలు ఆడుకునేది కోలాటాలు ఆడుకునేది సాయంత్రం అయిందంటే ఒక పండుగ వాతావరణం కోలాహలంగా ఉండేది నీటిపారుదల సౌకర్యాలు ఊళ్ళల్లో ఏర్పాటు చేసుకున్నారు ఇదివరకు దొరల భూములకే నీళ్ళు పోయేది ఈ కుంటలు చెరువులు అన్నింటి మంచిగా చేసుకున్నారు అన్ అని ఎవరు దున్నుతున్న భూములను వాళ్ళే ఉంచుకున్నారు కొంతమంది భూస్వాముల భూములను పంచుకున్నారు అట్లా కలిసి సమిష్టిగా పనిచేసి పంటను తెచ్చుకునేటోళ్ళు అట్లా ఒక మంచి ప్రజారాజ్యాలనే కాన్సెప్టు అప్పుడు ఏర్పాటు చేశారు దీన్ని అణచడం కోసం భూస్వాములు సిటీకి పోయి ముందు నిజాంను వేడుకుంటారు అంటే నేను నేనేం చేయగలుగుతాను మీకు కావాలంటే పోలీసులను ఇస్తాను అయితే ఫస్ట్ ఫేజ్లో పోలీసులను తీసుకొని వస్తారు అయితే ఇక్కడ గెరిళ్ళ దళాలు ఏర్పాటు చేస్తారు పోలీసులను తిప్పికొట్టడానికి చాలా దళాలు ఉండేవి సూర్యాపేట జనగామ ఈ ప్రాంతం అంతా గెరిల్లా దళాల దాడిని వాళ్ళు తిప్పికొట్టలేకపోయారు పోలీసులు అప్పుడు కాశీం ఏం చేస్తారంటే దీన్ని కాపాడుకోవాలంటే ముందు ఈ భూస్వాములను కాపాడుకోవాలి ఎందుకంటే నిజాం పన్నులు ఇచ్చేది వీళ్ళే అప్పుడు ఈ ఈ పట్వారీలు తర్వాత కరణాలు ఈ దేశముఖుల కంట్రోల్లో ఉండేవాళ్ళు దేశముఖుల ద్వారానే ఆదాయం అనేది వచ్చేది లెవి ధాన్యమైన ఆదాయమైన రెవెన్యూ అయినా గిరిజవారి తహసీల్దారు ఉండేవాళ్ళు కానీ దేశముఖులు సహకరిస్తేనే వాళ్ళకు వచ్చేది ఒక్కో దేశముఖ్కి ముప్పై గ్రామాల మీద పెత్తనం ఆ ముప్పై గ్రామాల్లో ఉన్న యాభై వేల ఎకరాలు లక్ష ఎకరాలు విశ్వండి దేశముఖ్కి యాభై వేల ఎకరాలు ఉండేది యాభై వేలు ఎకరాలు లేదు యాభై వేల ఎకరాలు ఆయన ఆధీనంలో ఉండేది యాభై వేల ఎకరాలు అయితే ఇక వాళ్ళు ఎప్పుడైతే ఈ నేను చెప్పిన దొడ్డి కొమరా ఇన్సిడెంట్ తర్వాత పట్టణానికి పయనమైన అప్పుడు ఈ ఇదంతా కూడా అయితే ఐలమ్మది అంతకంటే ముందు జరిగింది మనం అయితే దీనికంటే చాలా ముందు జరిగింది ఐలమ్మది అప్పుడు నాకు అంటే ఈ రజాకాలను ఆ తర్వాత ఏమైంది ఎప్పుడైతే పోలీసులు అని తిప్పికొట్టారో నిజాం పోలీసులు వీళ్ళని అనచలేరు అయితే ఈ ఏంటంటే వాళ్ళ భూమి ఆస్తి రాబడి అంతా ఇక్కడ ఉంది హైదరాబాద్లో బతకాలన్నా వాళ్ళకి ఆదాయం కావాలి కదా సో వాళ్ళు ఏం చేశారు మళ్ళీ కాసిం రజను పట్టుకొని రజాకాలను ఎంబడి పెట్టుకొని పోయారు ఇప్పుడు ఒక ఊరికి దాడికి పోయారు రథాకారులు అంటే ఒక వంద మంది ఉంటే ఇరవై మంది రథాకారులు ఉండేవాళ్ళు ఎనభై మంది ఆ దేశముకు పంపిన గుండాలు ఉండేవాళ్ళు ఫస్ట్ రథాకారులు గ్రామాలకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది రథాకారులు ఎందుకు గ్రామాలకు వచ్చారు అంటే భూస్వాములు వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి దళాల మీద దాడులు చేయడానికి నిజాం పోలీసులు సరిపోతలేరు కాబట్టి రధాకారులు అవసరమైన వాళ్ళు అసలు ఈ ఏమైందంటే రజాకారు సినిమా నిజంగా తీయాలనుకున్నది కేంద్ర ప్రభుత్వం అప్పుడు ఎవరిని పిలిచారు వాళ్ళు రాజమౌళిని విజయేంద్ర ప్రసాద్ను వీళ్ళని పిలిచి వాళ్ళతో దీయించదాము అనుకున్నారు బాహుబలి అప్పటికి బాగా నడుస్తున్నది అయితే రాజమౌళి తీస్తే బాగుంటుంది అని చెప్పేసి రాజమౌళి ద్వారా విజయేంద్ర ప్రసాద్కి ఎందుకు ఇచ్చారు అక్కడ వారికి ఏదో ఇచ్చారు కదా పద్మభూషణ పద్మభూషణ్ ఎందుకు ఇచ్చారు ఈ సినిమా తీయాలని కదా అంటే ఆయన తక్కువ చేయండి నేను చాలా గొప్ప రచయిత చాలా గొప్ప రచయిత ఆయన అనుమానం లేదు కానీ రచయితలకు పద్మభూషణ్ ఇచ్చిన ఉదాహరణలు తక్కువ ఉంటాయి అది కూడా సినిమా రచయితలకు చాలా తక్కువ ఉంటాయి సో మేము అనుకున్నది ఏంటంటే ఆ రోజుల్లో ఈ చర్చ జరిగింది పద్మభూషణ్ వచ్చిన టైంలో ఈయన రజాకర్ సినిమా తీయమని ఆయనకి ఇస్తున్నట్టు ఉన్నారు అని అయితే రాజమౌళి కూడా ఇప్పుడు కెప్టెన్ పాను రంగారెడ్డి దగ్గర కూడా స్టోరీ కోసం అని అన్నారు కదా వాళ్ళు కొంత ప్రయత్నం చేశారు తర్వాత ఎందుకో వాళ్ళు విరమించుకున్నారు ఇది పొలిటికల్ అవుతుంది వద్దనుకున్నారు ఈ గూడూరు నారాయణ రెడ్డి అంటే ఆయన నా మిత్రుడే ఆయన భువనగిరి దగ్గర ఆయనది మా బీబీ నగర్ దగ్గర గూడూరు అనే ఊరు ఉంటుంది ఆ ఊరు ఆ ఊరికి సంబంధించిన కొంచెం సంపన్నుడు అయితే అతను కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్నాడు ఏఐసిసి మెంబర్ కూడా ఆయన చాలా సీనియర్ కాంగ్రెస్లో కాంగ్రెస్ ఎన్నడూ ఆయనకు పదవులు ఇయలే ఇకపోతే పదవి కోసం బీజేపీలో పోయాడు బీజేపీలో పోయి ఆ బీజేపీ వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి డబ్బులు ఉన్నాయి కదా ఆయన రజాకర్ సినిమా తీశాడు పక్క పక్కనే ఉన్న బొల్లేపల్లి రావినారాయణ రెడ్డి ఊరు వాళ్ళ బహుశా బంధుత్వం కూడా ఉండొచ్చు ఆ పోరాటాన్ని చూపేటప్పుడు ఎట్లా ఆయన నారాయణ రెడ్డి ప్రస్తావన కూడా కనీసం ఇప్పుడు ఆయన ఊరు పక్కనే ఉంటుంది బొల్లేపల్లి మూసి పక్కన ఆ బొల్లేపల్లికి చెందిన రావినారాయణ రెడ్డి అనే కూడా పెద్ద భూస్వామి కానీ భూమిని అంతా పంచిపెడతాడు ఆయన కమ్యూనిస్ట్ జెండాలు కూడా కనవాలి సినిమా మరి తప్పు కదా అది ఇంకోటి ఏదో నైజాం సర్కర్డ్ అని యూట్యూబ్లో సినిమా ఉంది అద్భుత కూడా గట్టిన కనబడ్డది ఎక్కడ కమ్యూనిస్టుల పాత్ర లేకుండా నువ్వు నైజాం వ్యతిరేక అంటే భూస్వాములు రజాకాలం తెచ్చుకున్నారు వాళ్ళ రక్షణ కోసం ఎస్ తెచ్చుకున్నప్పుడు ఏంటంటే ఇది కూడా రెండు దశలలో జరిగింది మొదటి దశలో ఏమైందంటే కాసిం రజవికి తుపాకులు ఆయుధాలు పెద్దగా దొరకలే నిజాం సంస్థానంలో ఉన్న కొద్ది ఆయుధాలు పోలీసులో పట్టుకునేది వీళ్ళు ఏం చేసేళ్ళంటే నాటు ఆయుధాలను పట్టుకొని ఊర్ల మీదకి వచ్చారు అయితే వాళ్ళ నాటు ఆయుధాల కంటే పవర్ఫుల్ వెపన్స్ కమ్యూనిస్టుల దగ్గర ఉండేది వీళ్ళు కూడా తయారు చేసుకున్నాయి కానీ వాటికంటే కొంచెం బలంగా ఉండేది ఇంకోటి అప్పుడు ఏం చేశారు గరిళ్ళ చర్యలకు దిగారు చాలా పోలీస్ క్యాంపుల మీద దాడి చేశారు పోలీస్ క్యాంపుల మీద దాడి చేసి నిజాం పోలీస్ స్టేషన్లు ఉంటాయి కదా ఇవన్నిటి మీద దాడులు చేసి ఆ తుపాకులు ఎత్తుకపోయారు ద తుపాకుల కోసమే దాడులు చేసేది కమ్యూనిస్టులు ఇక్కడ శిక్షణ ఇచ్చేవాళ్ళు గెరిళ్ల శిక్షణ వీళ్ళకే శిక్షణ ఉంది నిజాం చేతిలో ఉండాల్సిన తుపాకులు వీళ్ళ దగ్గర ఉన్నాయి రజాకాల దగ్గర ఏమైందంటే నాడు తుపాకులు ఉన్నాయి నాడు తుపాకులు ఉండే వరకు ఆ నాడు తుపాకులతో వాళ్ళు దళాలను ఎదుర్కోలేకపోయినారు ముందు ముందు దళాలి దళాలది పైచే అయింది దళాలది పైచే అయ్యాక మళ్ళీ వాళ్ళు ఏం చేశారు ఇది మళ్ళీ చరిత్రలోకి వెళ్ళాలి ప్రధానమంత్రిని మార్చేశారు ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్లో ఏం చేశారంటే చెత్తారి నవాబు అని ఆయన ప్రధానమంత్రి ఉండేవాడు అయితే ఆయనను ఢిల్లీకి చర్చల కోసం నిజాం పంపిస్తుండేది అయితే ఆయన చర్చలో పోవద్దని చెప్పి ఆయన ఇంటి మీద యాభై వేల మందితో దాడి చేసి ఆయనను భయభ్రాంతులకు గురి చేసి రాజీనామా చేయించి పాకిస్తాన్లో ఉన్న లాయకలిని పట్టుకొచ్చి ప్రధానమంత్రిగా కాసిం రాజు పెడతాడు ఆయన రాజ్యాంగేతర శక్తిగా ఎదిగిండు ఆ రోజు నిజాం రాజ్యం నిజాం చేతిలో ఉంటే ఈయన ఒక ప్యారలల్ ప్రభుత్వ అయిపోయాడు కాసీమరాజు అయి ప్రధానమంత్రిని కూడా ఆయన పెట్టిండు పెట్టి వీళ్ళిద్దరు కలిసి నిజాం పోలీసుల మీద కంట్రోల్ తీసుకున్నారు ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి ఇక అక్కడి నుంచి దాడులు బాగా తీవ్రమైనవి రజాకారుల చేతుల్లోకి అధునాతన ఆయుధాలు అనేవి ఆ నవంబర్ కాలం నుంచి వచ్చినాయి అంటే వీళ్ళు అక్కడికి గ్రామాలకు ఆ భూ ఊర్లో ఉన్న భూస్వాములు రజాకారులను తెచ్చుకున్నారు మరి ఎందుకు పోతారు రజాకారులకు ఊళ్ళలో పోవాల్సిన అవసరం ఇప్పుడు భారతదేశంలో విలీనం కాకుండా స్వతంత్రంగా హైదరాబాద్ రాజ్యాన్ని ఉంచుకోవాలనేది నిజాం ఇంట్రెస్ట్ ఇది తెలవాలంటే ఒక మాట చెప్తా బ్రిటిష్ వాళ్ళు దేశానికి స్వాతంత్రం ఇచ్చినప్పుడు ఏం చేశారంటే ఈ సంస్థానాలకు మూడు ఆప్షన్స్ ఇచ్చారు మీరు ఉంటే పాకిస్తాన్తో ఉండండి ఎందుకంటే అప్పుడే పాకిస్తాన్ను బ్రిటిష్ వాళ్ళు ఏర్పాటు చేశారు రెండు రెండు దేశాలుగా విడదీశారు విడదీసినప్పుడు వాళ్ళకు స్వేచ్ఛ ఇచ్చారు మీరు అటు ఉంటారా లేకుంటే ఇండియాతో విలీనం అవుతారా లేకుంటే స్వతంత్రంగా ఉంటారా స్వతంత్రంగా ఉండాలనుకుంటే వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకొని ఉండండి ఈ మూడు ఆప్షన్స్లల్ల నిజాం ఏం చేసిండంటే నేను స్వతంత్రంగా ఉంటాను అన్నాడు మిగతా వాళ్ళకు అవకాశం ఇవ్వకుండానే కాశ్మీర్ కానీ జునాగఢ్ కానీ ఈ ప్రాంతాలన్నీ కూడా కలిపేసుకున్నాడు ఎవరు సర్దార్ పటేల్ బట్ ఇక్కడికి వచ్చేసరికి ఇది పెద్ద సంస్థానం ఇక్కడ కమ్యూనిస్టుల ఉద్యమాలు నడుస్తూ ఉన్నాయి సో ఇది మింగుడు పడకుండా అయిపోయింది దానికి లార్డ్ మౌంట్ పాటన్ ఉండేప్పుడు వైస్రాయ్ వైస్రాయ్ ఏం చేసిండంటే పటేల్ నుండి నెహ్రూను ఒప్పించి ఉడంబడిక చేసుకోమని అన్నాడు ఆ ఉడంబడిక టైంలోనే చెత్తారి నవాబ్ పోయినట్టయితే మా మనకు అనుకూలంగా ఉండదు అని చెప్పి రజ్వి ఆయన దించేశాడు రజ్వి ఉద్దేశం ఏంది పాకిస్తాన్తో విలీనం కావాలి కాశీం రజ్వి ఏమో పాకిస్తాన్లో కలవాలని నిజాం ఏమో స్వతంత్రంగా ఉండాలని అక్కడ రజ్వి ఏం చేశాడంటే రాజ్యాంగేతర శక్తిగా ఎదిగి లాయకలి ప్రధానమంత్రి కాబట్టి ఆయన ఆయన ద్వారా ఈ సాయుధ పోలీసుల మీద నిజాం పోలీసుల మీద పెత్తనం చేస్తూ ఏ భూస్వామి అడిగితే ఆ భూస్వామి పడి పోలీసులను రజాకారులను అత్యంత అధునాతన ఆయుధాలు ఇచ్చి గ్రామాల మీద పంపాడు ఇక్కడ రజాకారుల దురాఘాతాలు పెరిగిపోతున్నాయి వాళ్ళని కట్టడి చేయాలి కట్టడి చేసేందుకోసమై పటేలు ఆపరేషన్ క్యాటర్ పిల్లలు వచ్చింది సైన్యం వచ్చిందనేది రజాకారు ఉన్న ఉన్నవారి నేను ఉన్న వాస్తవాలు ఉన్నట్టు చెప్తే ఇప్పుడు బజరంగ్ దళు ఆర్ఎస్ఎస్ రేపటి నుంచి నా విగ్రహాలు నా బొమ్మ దిష్టి బొమ్మలు తెలగబెడతాయి దిష్టి తలగబెడతాయి వాస్తవాలు చెప్పనా దాంట్లో కొన్ని కొన్ని చెప్పండి కూడా వాస్తవంగా ఏమైందంటే ఎప్పుడైతే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందో హైదరాబాద్కు స్వతంత్రం రాలేదు ఎందుకు రాలేదు అని అంటే ఇంకా ఆయన డైలమాలు ఉన్నాడు విలీనం చేయలే అప్పటికి దాదాపు ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు ఉంటే ఐదు వందల అరవై రెండు సంస్థానాలు విలీనమైనవి జునాగఢ్ కశ్మీరు హైదరాబాద్ మూడు మాత్రమే కాలేదు ఈ మూడిట్లో కూడా హైదరాబాద్లో ఏం జరిగిందంటే నేను స్వతంత్రంగా ఉంటానని నిజాం హై పాకిస్తాన్లో కలవాలని కాశీప్రాజ్ అవును అయితే ఈ ఈ వివాదం జరుగుతున్నప్పుడు లార్డ్ మౌంట్ పాటర్ని ఏం చేశాడంటే ఇచ్చిన స్వేచ్ఛను నిజాం ఉపయోగించుకుంటాడు ఉపయోగించుకనివ్వండి అయితే యథాతథ ఉడంబడికి అనేది ఒకటి చేయాలి అనే ఉద్దేశంతో లార్డ్ మౌంట్ పాటర్ పటేల్ని ఒప్పించాడు ఆయనకి ఇష్టం ఉన్నా లేకున్నా ఒప్పుకున్నాడు ఆ టైంలో జరుగుతున్నది ఏంటంటే కమ్యూనిస్టులంతా కూడా చాలా పెద్ద ఎత్తున గెరిల్లా సైన్యాలను ఏర్పాటు చేసుకొని ఆయుధాలు పెట్టుకొని అండర్గ్రౌండ్లో ఉంటూ నిజాంను కంట్రోల్ చేసే స్థాయికి ఎదిగిళ్ళు అనేది ఆయనకున్న రిపోర్టు అయితే ఈయనైతే కంట్రోల్ చేయలేడు అయితే అప్పుడు ఏమైంది ఈ ఒప్పందంలో భాగంగా కంటోన్మెంట్ నుంచి సైన్యాన్ని ఉపసంహరించుకున్నది భారత ప్రభుత్వం ఉపసంహరించుకున్న తర్వాత ఇతను నిజాం ఏం చేశాడంటే భావం ఉండేది నిజాం లోపల సిడ్నీ కాటన్ అని ఒక అతన్ని ఉపయోగించుకొని అతను పైలట్ రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీలో హెల్ చేసిన అతను అతను ఆస్ట్రేలియన్ సిటిజన్ ఆయన ద్వారా ఇక్కడ బీజర్లో ఒక విమానాశ్రయం ఉండేది విమానాశ్రయానికి అర్ధరాత్రి పూట ఆయుధాలు తెప్పించుకొని వాటిని ఇక్కడ హైదరాబాదు షిఫ్ట్ చేసి పెట్టుకునేవాడు ఎందుకు అంటే రేపు భారత ప్రభుత్వాన్ని నమ్మే పరిస్థితి లేదు ఇప్పుడు ఒక సంవత్సరం కోసం ఉడంబడికి ఉంది రేపు ఏం చేస్తారో తెలియదు తర్వాత వార్తలు వినబడుతూ ఉన్నాయి సర్దార్ పటేల్ ఎప్పుడైనా దాడి అని అది ఎప్పటి నుంచి ఉన్నదా అభద్రతాభావం ఒప్పందం చేసుకున్నాక నాలుగైదు నెలల నుంచి స్టార్ట్ అయింది దాంతోనే ఆయన ఈ ఆయుధాలు తెప్పించుకుంటున్నాడు అనేది వందే మాత్రం రామచంద్రరావు సోదరులు వీళ్ళు దొంగచాటుగా గమనించిను రహస్యంగా ఈ నిజాం ఆయుధాలు తెప్పించుకుంటున్నాడు సిడ్నీ కాటన్ ద్వారా అని ఈ విషయాన్ని ఇక్కడ కేఎం మున్షి ఉండే వాళ్ళ ప్రతినిధి భారత ప్రభుత్వ ప్రతినిధి ఆయనకు వీళ్ళు చేరవేశారు ఆయన నెహ్రూకు పటేల్కు చేరవేశాడు ఇట్లా ఒకరి మీద ఒకరికి అభద్రతాభావం పెరిగిపోతున్న క్రమంలో కమ్యూనిస్టులు చాలా పెద్ద ఎత్తున వాళ్ళు దళాలను తయారు చేసుకోవడం మొదలుపెట్టారు దళ చర్యలు బాగా అయినాయి ఎక్కడెక్కడైతే నిజాం పోలీస్ స్టేషన్స్ ఉన్నాయో క్యాంపులు ఉన్నాయో అన్నిటి మీద దాడులు చేయడం మొదలుపెట్టారు దాడులు చేసి ఆ ఆయుధాలు తీసుకొచ్చుకోవడము ఇట్లాంటి అన్ని కమ్యూనిస్టులు చేసినారు అంటే కమ్యూనిస్టులు బా ప్రాబల్యం పెరుగుతున్నది కాబట్టి వీళ్ళు కట్టడి అయితే ఏమైందంటే సర్దార్ పటేల్ ఏమనుకున్నాడంటే నిజాంను కనుక వీళ్ళు అంటే పోలీస్ స్టేషన్ల మీద దాడులు చేస్తున్న నిజాం ఏం చేయలేకపోతున్నాడు ఆధునిక ఆయుధాలని వాళ్ళ చేతుల్లో పోతూ ఉన్నాయి ఇంకా నిజాంను మనము వదిలిపెడితే ఇట్లే యథాతథ ఉడంబడికే పేరుతోని హైదరాబాద్ నిజాంకు వదిలిపెడితే నట్టనడి భారతదేశంలో కమ్యూనిస్టుల రాజ్యం వస్తుంది అది కూడా ఎవరికి ఎవరు సాయుధ కమ్యూనిస్టులు సరిగ్గా అదే సమయంలో చైనాలో విప్లవం వస్తూ ఉన్నది లాంగ్ మార్చ్ అనేది చైనాలో చివరి స్టేజ్కి వచ్చింది అంటే ఆల్మోస్ట్ అన్ని రాష్ట్రాలలో ప్రావిన్సెస్ అంటారు చైనాలో ఈ ప్రావిన్సెస్ అన్నీ చైర్మన్ మావో అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ చైర్మన్ ఆయన ఆయన చేతిలోకి వస్తున్నాయి మొత్తం అంటే ఆయన ఇంకొక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్లో చైనా మొత్తాన్ని తన చేతిలోకి తెచ్చుకునే సమయం అది పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత కొద్ది రోజులకే చైనాలో విప్లవం విజయవంతం అవుతుంది అయితే అక్కడ జరుగుతున్నదంతా గమనిస్తాడు సర్దార్ పటేల్ చైనాలో ఏనాన్ అనేది మొ మొట్టమొదటి విముక్తి ప్రాంతం ఆ ఏనాన ఎప్పుడైతే విముక్తి ప్రాంతమైందో అక్కడ సవరాలు ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి మొత్తం చైనాకు స్ప్రెడ్ అయ్యింది కమ్యూనిస్ట్ పార్టీ సో ఇక్కడ కూడా తెలంగాణను ఇది భారతదేశానికి ఒక ఏనానని మొదలుపెట్టారు కమ్యూనిస్టులు అమ్మో ఇది భారతదేశానికి ఏనానైతే చైనాను ఎట్లా చేసుకున్నారో హైదరాబాద్లో వీళ్ళు అడ్డా పెట్టేసి మొత్తం భారతదేశాన్ని తమ చేతుల్లోకి తీసుకొచ్చుకుంటారు అనే దాంతో వాళ్ళను అణచివేయడానికి నిజాంతో కాబట్టి ఈ రాజ్యాన్ని చేతిలోకి తీసుకోవాలని చెప్పి సర్దార్ పటేల్ భావిస్తాడు రజాకారులది కూడా చెప్తా రజాకారుల దాడులు మొదలైన తర్వాత ఏనాడు కూడా కాంగ్రెస్ నాయకులు ప్రతిఘటించడానికి ప్రయత్నం చేయలేదు ఎందుకు అని అంటే భూస్వాములు దేశ్ముఖులు అంతా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు వీళ్ళంతా రాజాకాలను తీసుకొచ్చి దాడులు చేయించిన వాళ్ళు కదా వీళ్ళెందుకు రాజాకాలను ప్రతిఘటిస్తారు వీళ్ళు కానీ స్వాతంత్రం రాగానే రామానంద ఏం చేసిండంటే పూణేలో తర్వాత నాగపూర్లో మిలిటరీ స్థావరాలు ఉండేటి బేస్ క్యాంప్స్ అంటారు కదా ఆ క్యాంపులక యువకులైన కాంగ్రెస్ నాయకులను తీసుకెళ్ళి ట్రైనింగ్ ఇప్పించాడు ఆయుధాలతోనే అట్లా ట్రైనింగ్ పొందిన వాళ్ళల్లో పివి నరసింహరావు ఉన్నాడు అట్లా ట్రైనింగ్ పొందిన దానిలో మన రిటైర్డ్ ఈఎంసీ ప్రభాకర్ రావు గారు ఉన్నారు చాలామంది రామానంద తీర్థ ద్వారా మిలిటరీ క్యాంపులలో ఎందుకు ట్రైనింగ్ ఆయుధాల శిక్షణ అని ఉమ్రి బ్యాంకు లూటీ చేసిండని చెప్పి చెప్పాడు అదే డబ్బు కూడా దీనికోసమే అయితే ఈ రకంగా రజాకారుల దాడులను ప్రతిఘటించాలన్న ఉద్దేశంతో ఈ కాంగ్రెస్లోనే గాంధీ బతుకుండగానే వాళ్ళ అహింసవాదం కదా వాళ్ళు కానీ గాంధీ బతుకుండగానే కాంగ్రెస్ వాళ్ళ ఆయుధాలు పట్టిన చరిత్ర తెలంగాణది సో పివి నరసింహరావు గారు కూడా ఆ ట్రైనింగ్ తీసుకున్నాడు అప్పుడు వీళ్ళంతా కూడా ఏంటంటే నాగపూర్ క్యాంపులో పూణే క్యాంపులో ఈ ట్రైనింగ్లు తీసుకొని వాళ్ళ ఆయుధాలు కూడా ఇచ్చారు వీళ్ళకి ఆయుధాల ద్వారా వీళ్ళు దారిగాచి రజాకారాలను ఎదిరించడము ఎక్కడ దాడులు జరుగుతుంటే ప్రతిఘటించడం ఇట్లా చేస్తూ ఉన్నారు కమ్యూనిస్టులు ఒకవైపు మళ్ళీ ఇల్లు కూడా ఒక ఒక ఒకవైపు అంటే ఇటు సైడ్ కమ్యూనిస్టులు లేరు ఎక్కడ ఈ కాదు తెలంగాణ కాదు కదా ఉస్మానాబాదు ఉస్మానాబాద్ ఈ ఏరియా అంత బీడు నాందేడు పర్భిణి ఈ జిల్లాలో ఎక్కడ లేరు కదా సో ఎక్కువ స్వామి రామానంద తీర్థ మర ప్రాంతం ఆయన మనవాడు కాదు తెలుగు ప్రాంతం వాడు కాదు సో ఆయనే ఆధిపత్యంలో ఉన్న కాంగ్రెస్ నాయకులే ఎక్కువ మంది ఇది చేస్తుంటే సర్దార్ పటేల్ వాళ్ళని వెనక్కి రప్పించి రామానంద తీర్థను చివాట్లు పెట్టి మీరు తక్షణమే వాటి క్లోజ్ చేయండి అన్నాడు అర్థం చేసుకోవాలి రజాకారుల దాడులను ఎదిరిస్తున్న కాంగ్రెస్ నాయకులను వెనక్కి రప్పించి వాళ్ళ చేతుల్లోని తుపాకులు తీసి మళ్ళీ మిలిటరీకి అప్పజెప్పి వాళ్ళని నిర్వీర్యం చేసింది సర్దార్ పటేల్ ఎందుకు అంటే రజాకారులను ప్రజలు కమ్యూనిస్టులు ఇటు కాంగ్రెస్ వాళ్ళు ఎదిరించినట్టయితే రజాకారు పోతారు ఇంకా రజాకారులు ఏం ఉండదు మరి హైదరాబాద్ ఎట్టే తెచ్చుకోవాలి తన చేతిలోకి ఆయన మెయిన్ టార్గెట్ కమ్యూనిస్టులు కదా అంటే చైనా ఎఫెక్ట్ కాబట్టి అంటే రజాకారులను ఒక సాకుగా పెట్టుకొని కమ్యూనిస్టులను అంచడానికి హైదరాబాద్ మీద దాటి జరిగింది ఇది మొత్తం ఆ ఇంకా డిఫరెంట్ యాంగిల్ డిఫరెంట్ వర్షన్ ఇది అందులో నేను రజాకారుల దుర్మార్గాలు జరగలే అనలేను పాశవికమైన ఒకటి కొన్ని అబద్ధాలు మాత్రం విపరీతంగా ప్రచారం జరిగినాయి నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నా తెలంగాణ ఉద్యమ కాలంలో సాయుధ పోరాట కాలంలో కానీ అంతకంటే ముందు కానీ బరివాత బతుకమ్మలు ఆడిచ్చిన సంఘటన ఏ ఊర్లో జరిగింది ఊర్లో అయితే ఉన్నాయి కదా వాళ్ళు తండ్రులు పిల్లలకు చెప్తారు కదా ఏ ఊర్లో అని చెప్పిండ్రు తన ఏ ఊళ్ళోపల్లి బైరాన్పల్లి ఏ ఊర్లో జరగలేదు ఏ ఏ ఊర్లో జరగలేదు అవగాహన లేని కొందరు మల్లిదర్శ తెలంగాణ ఉద్యమ కాలంలో ఈ మాటలు మాట్లాడారు నిజమా ఇది నేను అప్పుడే చెప్పిన కేసీఆర్ గారికి మీరు మీరు కనుక అనేరు ఇది ఎక్కడ జరగలేదు మనల్ని మనం అవమానించుకోవడం చాలా చాలా ఘోరంగా ఎక్కడ జరగలేదు అది ఏ ఊర్లో ఉంది నేను అంటే తెలంగాణ గ్రామాలన్ని మూడు వేల గ్రామాలలోనే జరిగింది తెలంగాణ సాయుధ పోరాటం మనకు పదివేల ఉంటే ఒక్క మూడు వేల గ్రామాలలోనే దాని ఉనికి ఉంది ఏ ఏ ఊర్లో జరిగింది ఊరి పేరు చెప్పానండి అదే బీర బైరాన్పల్లి అంటారు కదా ఏ ఊర్లో జరగలేదు బతుకమ్మ బైరాన్పల్లిలో చంపేసిన వెళ్ళిపోయినలు వాళ్ళు శివాల చుట్టూ బతుకమ్మలు ఆడిచ్చిన పర్వాత అనేది నిజం కాదు ఎక్కడ జరగలేదు పరివాత ఉత్కంపలు ఆడించిన సంఘటనలు ఎక్కడ జరగలేదు మరి గుండ్రాంపల్లిలో సామూహిక జల బాయిలే చంపి నిజమేనాది జరిగింది బైరాన్పల్లె కూడా వంద మందిని చంపింది నిజమే బైరాన్పల్లిలో కూడా ఇక్కడ కూడా గుండ్రాంపల్లిలో కూడా జరిగింది నిజమే ఎందుకంటే గుండ్రాంపల్లి ఎందుకు జరిగింది బైరాన్పల్లినైనా గుండ్రాంపల్లినైనా ఈ ఇన్సిడెంట్ కంటే ముందు రజాకారులను ప్రతిఘటించిళ్ళు ప్రజలు కమ్యూనిస్ట్ నాయకుల ఆధ్వర్యంలో అయితే గెరిల్లా దళాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు ధైర్యంగా ఎదుర్కొన్నారు అయితే వాళ్ళు గెరిల్లా దళాలున్నంతసేపు దాడి చేయలే ప్రతీకారం తెచ్చుకున్నారు మమ్మల్ని తరిపి కొడతారా అంటే ప్రతి దాడిలో కూడా రజాకారులు చచ్చిపోయేటోళ్ళు ఒక్క హిందువులే చచ్చిపోలే ప్రతి దాడిలో కూడా రజాకారులు చనిపోయిండ్లు ఆ కక్షతోని వాళ్ళు ఏం చేసిండ్రు దారుణమైన హింసకు పాల్పడ్డారు మానభంగాలు చేశారు ఎత్తుకుపోయారు వేలాది మందిని మానభంగాలు చేశారు ఎత్తుకుపోయారు కొంతమంది మహిళల అడ్రస్లో తెలియదు వాళ్ళని చంపి ఎక్కడ పొంద తెలియదు చాలా పాశవికంగా అది రజాకారు సినిమాలు చూపెట్టిండే దానిలో నేనేమి తప్ప నేను మామూలు క్రూరంగా క్రూరంగానే చేశారు క్రూరులే చాలా క్రూరంగా చేశారు చాలా క్రూరంగా చేశారు కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి రజాకారులు వాళ్ళంతర వాళ్ళు వచ్చారు వాళ్ళు సావానికి వస్తారా ఊర్లలకు వాళ్ళని తీసుకొచ్చింది భూస్వాములు భూస్వాముల ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఎవరు భూస్వాములు పేర్లు చెప్పండి నాకు ఇదే విష్ణుడు దేశముఖు జనారెడ్డి జనార్దన్ రెడ్డి ప్రతాపరెడ్డి ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఊళ్ళల్లో ఆ పేర్లన్నీ కూడా చరిత్రలో పోతే మనకు దొరుకుతాయి ఏ మీరు ఇక్కడ విష్ణు రామచంద్రారెడ్డి వాస్తవానికి ఆయనతో దుర్మారుడు కాడు కానీ కమ్యూనిస్టులు రాసిన చరిత్ర బహుశా మీలాంటి వాళ్ళని అనుకోండి మీలాంటి వాళ్ళు రాసిన పుస్తకాల్లో ఆయన మీద విలని చేసినారు తప్ప ఆయనకు యాభై వేలు ఎకరాల భూమి లేదు ఆయన వంగబెట్టి బండబెట్టి ఎవరి ట్యాక్ వసూలు చేయలేదు ఆ దాడులు చేయలేదు అని అన్నారు కొన్ని మనకు ఉదాహరణలు కనబడతాయి ఇప్పుడు యాభై వేల ఎకరాలు కరెక్ట్ ఉందా లేదా అనేది కంటే కొన్ని గ్రామాల మీద ఆయనకు పెత్తనం ఉండేది ఆ గ్రామాలలో ఉన్న ప్రభుత్వ భూములన్నీ కూడా ఆయన చేతుల్లోనే ఉండేది అట్లా యాభై వేల ఎకరాలకు ఆయన ఆసామి అనేది ఒకటి ప్రచారం అయింది ఇప్పుడు డెవలపర్ వెంకటేశ్వరరావు గారు రాసిన దానిలో కూడా ముగ్గురు నలుగురు భూస్తముల పేరు రాశారు జనారెడ్డి జనార్దన్ రెడ్డి పేరు ఈ విష్ణుడు రామచంద్ర వీరు ఒక్కొక్కరికి యాభై వేల ఎకరాలు అరవై వేల ఎకరాలు ఉండేదని రాశాడు మరి వాటిని ప్రామాణికంగా తీసుకున్నాం మనం ఎందుకంటే ఆనాడు ప్రజల తరఫున కొట్లాడింది వాళ్ళే కదా రికార్డు కూడా మరి మరి కాంగ్రెస్ నాయకులు ఎవరు రాయలే కదా అప్పటి చరిత్ర పీవీ నరసం రాయలేదు అగ్రవచార్ రాయలేదు అప్పుడు బతుకున్న వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు ఎవరైనా రాయలేదు మనకు ఉన్న చరిత్ర ఆధారంగా ఇప్పుడు మనకు తెలిసినవి విష్ణు రామచంద్రారెడ్డి చరిత్రలో చెప్పినంతగా అంత హింసించిన ప్రజలు నిజమైన వాళ్ళు పాలకుర్తి సంఘటన చాలు కదా ఎక్కువ అవసరం లేదు మీరు ఐలమ్మ గురించి మళ్ళీ అన్నారు కాబట్టి ఐలమ్మ సంఘటన ఒకటి చాలు కదా ఇక్కడ నాకు చెప్పండి నేను ఐలమ్మ సంఘటన చెప్పడానికి ముందు నేను నా నా అనుభవం చుక్కారామయ్య గారితో ప్రస్తావన వచ్చింది నాకు వచ్చినప్పుడు నేను అడిగినా ఇట్లా ఏమండి పాలకుర్చిలో చాకలి ఐలమ్మ పంట చేను కోసుకొని వెళ్ళినప్పుడు రెండు ఆర్గ్యుమెంట్లు విన్నాడు నేను ఆ భూమి దొరదే కొన్నాడు ఆయన ఇంతకుముందు వేరే వేరే వాళ్ళ దగ్గర ఆమె కౌలుకు తీసుకున్నది ఆ తర్వాత కొన్నాడు కొన్నప్పుడు ఆయన భూమికి ఆయన వచ్చిన ఒక ఆర్గ్యుమెంట్ ఉన్నది అసలు ఆ రోజు ఏం జరిగిందంటే ఆయన చెప్పిండు పొద్దున్నే పొద్దుపొద్దున్నే పొద్దున ఆరు ఏడు గంటలకు భీమిరెడ్డి నరసింహారెడ్డి అక్కడికి వచ్చిండు కళ్ళం దగ్గరికి వచ్చిండు ఆడ గుండాలు ఉన్నారు వస్తే అందరు భయపడ్డారు భీమిరాడి నరసిమారెడ్డి తన్నుండు వాళ్ళను ప్రజలు తిరగబడినరు ధాన్యం తీసుకుపోయి ఐలమ్మ ఇంటికి కాడ పెట్టిన్రు ఇది చెప్పిన ఇది నిజమైన యాక్చువల్గా ఏంటంటే ఆ ధాన్యం కోతకొచ్చిన దగ్గర నుంచే కోసుకుపోవాలని చెప్పి ఈ విష్ణు దేశమూర్తి దగ్గర ఉన్న గుండాసు ప్రయత్నం చేస్తూ వచ్చారు అయితే ఆమె కొడుకులు నా ముగ్గురు నాలుగు కొడుకులు ఉన్నట్టున్నారు ఐలమ్మకు వీళ్ళ సహాయంతో దాన్ని కాపాడుకోవాలని చెప్పి ఆమె ప్రయత్నం చేసింది వాళ్ళ వాళ్ళ శక్తి దాలదని చెప్పేసి అప్పుడు వాలంటరీ దళాలు గుత్పల సంఘాన్ని అప్రోచ్ అయింది అప్పుడు గుత్పల్ గుత్పల సంఘం ఉండేది అప్పుడు అయితే ఆ టైంలోనే అది బాగా ప్రచారం అయింది కూడా అయితే కొంతమంది గుత్తుపలు పట్టుకున్న యువకులంతా వచ్చి కాపలో పడుకునే వాళ్ళు ఆ టైంలో ఆరుట్ల రామచంద్రారెడ్డి అక్కడ ఇన్ఛార్జ్ ఆయనను అరెస్ట్ చేశారు పోలీసులు ఈ విష్ణు దేశ్ముఖ్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఆధారంగా ఆయన అరెస్ట్ చేసి తప్పుడు కేసు పెట్టి జైల్లో పెట్టారు జైల్లో పెట్టినప్పుడు దాని మీద విచారణ చేయడానికి లక్ష్మీ నరసింహారెడ్డి వాళ్ళ అన్న అడ్వకేటు జనగాం కోర్టులో ఆయన ఒక అంటారు వెనుక సవారి కచ్చడం సవారి కచ్చడంలో ఆ ఊరికి వస్తున్నాడు వకీల్ కదా వస్తుంటే విష్ణు దేశ్ముఖ్ ఏం చేసిందంటే ఆ కచ్చడాన్ని కూడా తలగబెట్టిస్తాడు ఆయన కొట్టిస్తాడు అంత గందరగోళం అవుతుంది ఆయన వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత అంటే అంత ముందు ఇట్లా జరుగుతున్న దాని మీద అండర్సన్ అని ఒక అధికారికి వీళ్ళు ఫిర్యాదు చేస్తారు కమ్యూనిస్ట్ పార్టీ తరఫున చేస్తే ఎంక్వైరీకి వస్తుంటారు అన్నట్టు సో అది జరిగిన తర్వాత ఏం చేసినట్టు భీమిరెడ్డి నరసింహారెడ్డి పోతాడు భీమిరెడ్డి నరసింహారెడ్డి వెంబడి ఇంకా యాదగిరిరావు వీళ్ళంతా ఒక నలుగురు ఐదుగురు ఉంటారు వీళ్ళు అయితే వీళ్ళని ఏం చేస్తారంటే విష్ణు దేశ్ముఖు గుండాలతో పట్టించి పోలీసులు గుండాలతోని పట్టించి పోలీస్ స్టేషన్లో పెట్టి విపరీతంగా టార్చర్ చేస్తాడు మూత్రం కూడా తాగిచ్చారు ఆయనతోని భీమిరెడ్డి నరసింహరెడ్డితో ఆ ఐదుగురితో కూడా చాలా వాళ్ళ కారపొడి తలడము గాయాలు చేసి మా మర్మంగాలల్లా ఇట్లాంటి చాలా దారుణమైన హింస చేస్తారు ఎవరు నిజాం పోలీసులు ప్లస్ దేశముఖ్ గుండాలు అక్కడ స్వయంగా ఇంకొక భూస్వామి ఉంటాడు దగ్గరుండి చేయించాడు భీమనరసింహరెడ్డి మీద దాడి ఆ పేరు ఉందల్లా అయితే అతను ఎవరు అని అంటే విష్ణు దేశముఖు అది ఒక గమ్మత్తుకు కొడుకు పిల్లను చూడడానికి పోతాడు ఈయన ఈయన బిడ్డను ఈ భూస్వామి బిడ్డను చూడడానికి పోతే ఆయన చాలా అందంగా ఉంటుంది అందంగా ఉంటే కొడుకును పంపించేసి ఆయన పెళ్లి చేసుకొని వస్తాడు విష్ణు రామచంద్రారెడ్డి సినిమా లాగా ఉండేది అయితే ఆ భూస్వామ్యే దగ్గరుండి భీమిరెడ్డి నరసింహరెడ్డి కొట్టించింది అక్కడ పోలీస్ స్టేషన్లో తర్వాత ఏమవుతుంది ఆ వాళ్ళని కూడా కేసు పెట్టి జైల్లో పెడతారు ఎవరిని ఈ భీమిరెడ్డి నరసింహరెడ్డి నలుగురిని పెట్టిన తర్వాత ఇక ఎవరు వచ్చినా ఇదే పని చేస్తున్నాడు కదా అప్పుడు ఏంటంటే ఈ చుట్టుపక్కల గ్రామాలలో బాగా వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం రామచంద్ర రెడ్డి చాలా పెద్ద లీడరు ఆ ఏరియా మొత్తానికి ఇన్చార్జ్ అట్లాగే భీమిరెడ్డి నరసింహరెడ్డి అంటే రాష్ట్ర నాయకుడు అయితే వీళ్ళిద్దరిని ఇట్లా చేసేసరికి అన్ని గ్రామాలకు వెళ్ళి జనం వాలంటీర్స్గా ముందుకు వస్తారు దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు ఆ పార్టీకి నల్గొండ జిల్లా కార్యదర్శి సెక్రటరియట్ సభ్యుడు ఆయన వచ్చి స్వయంగా ఈ వాలంటీర్స్ అందరిని ఒక అరవై డెబ్బై మందిని ఎంబడి పెట్టుకొని నినాదాలు ఇచ్చుకుంటా ఇక్కడ వస్తారు పాలకుర్తికి వచ్చి ఫస్ట్ ఆయిలమ్ ఇంటికి వస్తారు వచ్చి మీ పంట కాపాడుకోవడానికి మేమంతా వచ్చినాం వాళ్ళ వాళ్ళని అరెస్ట్ చేసినంత మాత్రాన ఆగిపోతుంది ఈ ఉద్యమం అని అంటే భయంతోనే అందరు తలుపులు పెట్టుకుంటూ ఉంటారు ఒక భయానక వాతావరణం ఏర్పడుతుంది తలుపులు పెట్టుకుంటే వీళ్ళకి ఐలమ్ ఇట్లా కూడా తలుపులు పెడతారు వాళ్ళు వాళ్ళ కొడుకులో మరి బిడ్డలు కొడుకులు అయితే జైల్లో ఉన్నప్పటికి ఆరుట్లతో పాటు ఆయన కొడుకును కూడా జైల్లో పెడతారు బిడ్డలు కావచ్చు పోస్తే తలుపులు పెడతారు మళ్ళీ ఎందుకో ఇదంతా అని వీళ్ళు ఆకలితో ఉంటారు ఈ వచ్చిన వాళ్ళంతా అయితే అరవై డెబ్బై మందికి మరి ఆమె కోసం వస్తే ఆమె ఇంట్లో కూడా తలుపుపెట్టిళ్ళు ఎట్లా అని చెప్పి పక్కూరు గూడూరు అని ఉంటుంది ఆ గూడూరుకు పోతారు పోయి అక్కడ దేవులపల్లి తెలిసిన ఒక భూస్వామి వాళ్ళు కొంతమంది పరిచాలనోళ్ళు ఉండేది అక్కడ కూడా దళం ఉంది సో మాకు అందరికి భోజనాలు పెట్టనట్టుగా వాళ్ళు వంటలకు ఏర్పాటు చేస్తూ ఉంటే పరిగెత్తుకుంటూ వస్తుంది ఐలమ్మ వచ్చి అయ్యమ్మ తప్ప అయింది మా ఇంటికి వచ్చింది మీరు మా మా కోసం వచ్చి ఇక్కడ తినుడేది మీరు అందరు రాని అక్కడ వంటలు చేయిస్తానని చెప్పి వాళ్ళందరిని వెనుక తీసుకొచ్చి ఆమె ధైర్యంగా నిలబడి వాళ్ళకు భోజనాలు పెట్టి మూడు నాలుగు రోజులు ఆ దళం అక్కడ ఉండి పంటను కోసి ఐలమ్మ ఇంటికి చేస్తారు ఇది కథ విష్ణు దేశ్ముఖ్ కొన్నడా కొనలేదా అనే విషయాలు రికార్డులు ఎక్కడ లేవు మనకు తెలియదు అయితే రెడ్డి గారికి ఒక సాఫ్ట్ కార్నర్ ఉంటుంది ఎందుకు అంటే విష్ణుడు దేశ్ముఖు వారికి తాత వరుస అవుతాడు మరి డైరెక్ట్గా వాళ్ళ బిడ్డ కొడుక లేకుంటే కజినా ఎట్లా అనేది మనకు తెలియదు ఆయన ఆ విష్ణుడు దేశముకు దగ్గర బంధువు కాబట్టి మనోడు కాబట్టి పాజిటివ్ అంగిరే ఆయన చెప్పవచ్చు ఎందుకంటే మనకు ఓన్లీ ఆయన క్రూరత్వం గురించే తెలుసు విష్ణు ప్రతి మనిషి లోపల కూడా బొమ్మ బొరుసు లాగా పాజిటివ్ నెగటివ్ ఉంటుంది సో ఆయనకు ఇంటి మనిషి కాబట్టి ఆయనకు మంచి మంచి విషయాలు కూడా తెలిసి ఉండొచ్చు ఇప్పుడు దేశముఖులు ఎట్లుండేది దాన ధర్మాలు చేసే వాళ్ళు ఇటు పక్కన క్రూరత్వం కూడా ఉండేది ఏదన్నా వాళ్ళ కింద గుండాలు చేసినా కూడా బాధ్యుడు ఆయనే అవుతాడు కదా ఆయన అవుతాడు అయితే ఆ ఇంటి ముందు నుంచి కూడా ఎవరు పోయేదంట కదా పోయినా అంతే సంగతులు అంట అంటే అట్లా అంటే ఇప్పుడు ఒకటి ఇప్పుడు బిడ్డకు సంబంధం చూడబోయి ఆమెను ఎత్తుకొచ్చుకొని పెళ్లి చేసుకున్నాడు అంటే ఆయన ఆయన నేచర్ ఏందో అర్థం చేసుకోవాలి మనం అయితే భూస్వామి పాత్రని మనం చిత్రించాల్సి వస్తే ఆ రోజుల్లో ప్రతి ఊర్లో ఉన్న చాకలి మంగళ దగ్గర నుంచి అందరు కూడా వచ్చి ఫస్ట్ వాళ్ళ ఇంట్లో పనులు చేయాలి అంటే మా భూమి సినిమా టైప్ మా భూమి సినిమా కరెక్ట్గా చూపెట్టాడు వాళ్ళ పొలాలు దున్నాలి వాళ్ళ ఇంటి ముందట ఊడ్చాలి వాళ్ళ ఇంట్లో పెళ్ళయితే కనుక మొత్తం పనులు వాళ్ళే చేయాలి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే గోడ వీళ్ళే పెట్టాలి ఎట్టి అన్ని పెట్టే అనే మాట వచ్చింది కాబట్టి చెప్తా వెట్టి చాకరీని బాగా వ్యతిరేకించిన వాడు నిజాం పంతొమ్మిది వందల ఇరవై మూడులో ఆయన బర్త్డే సందర్భంగా ఒక పర్మాన ఇస్తాడు గ్రేటా వెట్టి చాకరీ ఉండకూడదు నా నా రాజ్యంలో అని తర్వాత తర్వాత ఒకటి రెండు సంవత్సరాల తర్వాత నేను పర్మాణ ఇచ్చినా కూడా అధికారులు దేశముఖులు వెట్టి కొనసాగిస్తున్నారు నేను ఈసారి బర్త్డే జరుపుకోవట్లేదు నాకు ఇచ్చే కానుకలు కానీ నజరానాలు కానీ బర్త్డే తెస్తారు కదా ఈ నేను తీసుకోనని చెప్తాడు అది అమలు అమలు చేయాలి ఫర్మానా ఉంది నిజాం ఫర్మానా ఉంది మీరు అడప సత్యనారాయణ గారిని అడగండి ఆర్క్యూస్లో ఉంటుంది అది అయితే అంత బెట్చాకరీని ఆయన ఇరవై మూడులో బ్యాన్ చేయాలని ప్రయత్నం చేసిన ఆంధ్ర మహాసభ ప్రతి సభలో తీర్మానాలు చేసినా కూడా పెట్టి కొనసాగింది అంటే భూస్వాములు ఎవరు లేదు అసలు అక్కడ కాదు పోరాటం లేని సిరిసిల్ల జైత్యాలలో మళ్ళీ పోరాటం వచ్చేదాకా కూడా వెట్టి నడిచింది కదా పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో కల్లోలత ప్రాంతాలుగా డిక్లేర్ అయ్యేదాకా కూడా మళ్ళీ మలిదర్శన్ నక్సలేట్ ఉద్యమం వచ్చిన తర్వాత అక్కడ వెట్టికి వ్యతిరేకత ప్రజాప్రభుత్వాలు వచ్చిన తర్వాత వెట్టి నడిచింది తెల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్రం ఏర్పడాక ఇరవై ఇరవై ఐదు ఏళ్ళ తర్వాత కూడా కరీంనగర్ జిల్లాలో వెట్టి చాకరీ వెల్మల్ జయించుకున్నారు ఎన్నో ఉన్నాయి కదా అయితే అప్పుడు వెట్టి బాగా తీవ్ర రూపంలో ఉండేది ఆ వెట్టి నిజంగానే ఇవాళ చాలామంది సంపదల వెనుక తెలంగాణలో ఈ వెట్టే ప్రధానమైన కారణం అంటే కూలీలు లేదం లేదు ఉత్తమ కదా సార్ అంటే వాళ్ళు వాళ్ళు ఎన్ను కష్టపడతారు ఇప్పుడు ఒక ఇంటికి ధాన్య వస్తున్నాయంటే ఆ ఇంట్లో ఉన్నోళ్ళు ఒకరన్నా కష్టపడతారా పడాలి కదా కానీ అంతా ఆ ఊర్లో ఉన్న ప్రజలు కష్టపడి పంటలు పండించి జీతకాలు ఉండేటోళ్ళు కొంతమంది వరకు అదేవిధంగా ఊళ్ళో వాళ్ళు కూడా చేయాల్సి వచ్చేది వెట్టి పెట్టేది అది మిత్రుల జీతం వెట్టికి ఏంటంటే దొర ఏమన్నా ఇట్లా విధులిస్తే ఆ ఎంగిలి మెతుకులు వాళ్ళకి వచ్చేది ఏదంటే దూరం మంచివాడ అదే ఆయన ఏ ఉద్దేశంతో మంచివాడు అనడో నాకైతే తెలియదు బట్ విష్ణు రామచంద్ర ఇప్పుడు ఒక అడ్వకేట్ జనగాంలో పేరు పొందిన అడ్వకేటు మళ్ళీ ఆయన సామాజిక వర్గమే ఆయనే లక్ష్మీనరసింహారెడ్డి ఆయన సవారీ కచ్చడంలో ఎంక్వైరీ కోసం వస్తా అంటే ఆయన ఆయన కొట్టి ఆ బండి తలగబెట్టాల్సిన అవసరం ఎందుకుంటుంది దొరకు అంటే ఇప్పుడు ఆయన ఎప్పుడు చనిపోయి విష్ణు రామచంద్ర ఆయన చాలా మొన్న మొన్న దాకా ఉన్నాడు ఎయిటీస్లో అయితే ఆయన కొడుకుని మాత్రం చంపిన్లు ఆయన బాబుదొర అని చెప్పిన కదా కడివెండిలో అయితే ఆ బాబుదోరను మాత్రం ఆయన పారిపోతూ ఉంటే ఆ జనగామ పెంబర్తి రైల్వే స్టేషన్ కాడ ఆ ట్రైన్లో పారిపోవాలని చూస్తాడు ఆయన అయితే అప్పుడు పోయి బాహాదూర్మార్గుడు లంబడోళ్ళు పోయి ఆయన నరికేస్తారు అక్కడ చంపేస్తాను రామచంద్ర రెడ్డి జాగ్రత్త పడ్డాడు ఎప్పుడు అంగరక్షకులు పోలీసులు ఈ రజాకారులు వీళ్ళంతా ఆయన ఎంబడి పెట్టుకొని ఉండేవాళ్ళు చేసిన ఏం లేదు అయితే రజాకారుల దుర్మార్గాలు నవంబర్ తొంభై ఏడు నుంచి సెప్టెంబర్ పన్నెండు వరకు అనుకోండి అయితే ఇది ఇది జరిగింది తర్వాత ఈ ఇక్కడ జరిగిన హింస గురించి చెప్పాలి మనం ఇప్పుడు బైరన్పల్లి గుండ్రాంపల్లి పర్కాల ఇదంతా ఇదేమో మాస్గా జరిగినాయి కానీ కొన్ని ఇండివిజువల్ జరినాయి ఎట్లా అంటే రేణుగుంట రామరెడ్డి అని ఇక్కడ రా రాజాపేట యాది దగ్గర ఉండేవాడు ఆయన ఏంటంటే రజాకారుల వ్యతిరేకంగా యాభై మంది వాలంటీర్స్ తయారు చేసుకొని ఆయన ఆయనది కూడా ఒక గడి లాగానే ఉండేది పెద్ద ఇల్లు మంచి ధోరణి ధోరణే అంటే ఇంకోటి దొరలంతా చెడ్డవాళ్ళని కాదు రేణుగుంట రామరెడ్డి కానీ గొట్టెముఖల గోపాల్రెడ్డి కానీ చాలామంది ఈ దొరలు కూడా ఈ జరుగుతున్న అరాచకాలకు వ్యతిరేకంగా పోరాటం చేశారు రేణుగుంట రామరెడ్డి రెడ్డి పెట్టి చేయించుకోలేదు ఇది వాళ్ళు పెట్టి చేయించుకోలేదు వాళ్ళు ఏంటంటే వాళ్ళు భూస్వాములుగా ఉన్నా కూడా ప్రజలతో కూలీ జీతగాళ్ళు ఇట్లా పెట్టుకొని మంచి భూస్వాములు వాళ్ళు అదే అదే మంచి భూస్వాములు కూడా ఎదురు తిరిగారు ఇద్దరు దేశముఖులకు తర్వాత ఈ నిజాం పోలీసులకు అయితే ఆ రేణుగుంట రామరెడ్డి ఆయన రక్షణగా యాభై మందిని పెట్టుకొని ఆయన ఈ వీళ్ళని తిప్పికొడతాడు తిప్పికొడితే పోలీసులను తీసుకొని పెద్ద ఎత్తున వచ్చి ఆయనను చంపేస్తారు నా రాజాపేటలో అయితే ఇట్లా గొట్టముక్కుల గోపాల్రెడ్డి కానీ రేణుగుంట్ల రామ్ రెడ్డిది కానీ అంతే విరోధి చరిత్ర అది గ్రేట్ కొత్తగా ఇవన్నీ కూడా మళ్ళా రెడ్లు భూస్వాములే నడిపింది ఆ పోరాటాలు కమ్యూనిస్ట్ పార్టీలో ఉండి అవి ఎందుకట్లా కోపం అంటే ఇప్పుడు రావినారాయణ రెడ్డి ఉన్నాడు ఆయన పెద్ద భూస్వామి రామినారాయణ రెడ్డి భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆరుచంద్రారెడ్డి వీళ్ళందరూ రెడ్లు ఒక ఒక దేవలపల్లి వెంకటేశ్వరరావు బాపనాయనే బ్రాహ్మణ్ మిగతా వాళ్ళందరూ రెడ్లే రెడ్లు భూస్వాములు పైగా భూస్వాములు తిరుగుబాటు చేసిన వీళ్ళు అంటే వాళ్ళు మానవతావాదులు వాళ్ళకి నచ్చదు ఇదంతా ఇవన్నీ సేకరించింది కూడా ఆరుట్ల రామచంద్ర రెడ్డి ఏ ఊర్లో ఎట్లా పెట్టి ఉన్నది ఏ ఊర్లో ఎంత భూస్వాముల దౌర్జన్యాలు ఊరు ఊరు తిరిగి సేకరించి అప్పుడు వట్టికోట అల్వార్ స్వామి ఉండే కదా వటికోట అల్వార్ స్వామి కూడా ఈ కమిటీ మెంబరు ఈ ఆయనే తర్వాత దేవులపల్లి ఆరుట్ల వీళ్ళంతా ఊరూరు తిరిగి రాసుకొస్తారు ఈ పోరాటాలు మొదలయ్యే ముందట ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే ఈ మునగాల సంస్థానానికి దగ్గరనే ఎందుకు కమ్యూనిస్టులు ఉన్నారు ఆంధ్ర కమ్యూనిస్టులు కుట్ర చేసి తెలంగాణ చేసి అస్థిరపరచాలని కుట్ర ఉంది దీని వెనుక ఇది సాయుధ పోరాటం కాదు అని అంటారు పండరంగారెడ్డి గారు అన్నారు అదే అది కృష్ణా జిల్లాకు ఆనుకొని ఉండే ప్రాంతం మునగాల మునగాల కూడా ఒక జాగిరిదారి గ్రామం అది అయితే అక్కడైతే ఏంటంటే ఈ బ్రిటిష్ వాళ్ళు అక్కడ కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించారు కమ్యూనిస్ట్ పార్టీని నిషేధించిన తర్వాత ఈ ఆంధ్ర కమ్యూనిస్టులంతా ఈ మునగాలను స్థావరంగా చేసుకొని తెలంగాణకు విస్తరించారు అట్లాగే ఇక్కడ కూడా పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత కూడా మళ్ళీ మునగాల నుంచే విజయవాడకు పోతారు ఈ కమ్యూనిస్టులంతా కూడా అక్కడ స్వాతంత్రం వచ్చినాక అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ మీద బ్యాన్ కొంతకాలం కొనసాగింది బట్ అక్కడ వాళ్ళకు రక్షణ ఉంటుందని చెప్పేసి అక్కడికి పోయి ఆ మునగాళ్ళ అట్లా మనకు అటు ఇటు రావడానికి ట్రాన్సిట్గా పనికి వచ్చేది అన్నట్టు అట్లా కాన్ఫరెన్స్ అయినా గారు చెప్పినట్లు నిజమే అది అది ఒక రెండు ప్రాంతాల మధ్యలో ఆంధ్ర కమ్యూనిస్టుల కుట్ర ఉందా తెలంగాణ లేదు లేదు అసలు అట్లా ఆ కోణం నుంచే చూడొద్దు అది అది భూస్వాములు చెప్పిన కోణం అది అది అదే విష్ణుడు దేశ్ముఖ్ కోణం అనుకోవచ్చు అది అంటే పండంగారెడ్డి గారి మీద నాకు చాలా గౌరవం ఉంది ఆయన చాలా మంచిగా స్టడీ చేసి మంచి గొప్ప చరిత్ర బాగా ఇప్పుడు ఈవెన్ యునైటెడ్ నేషన్స్లో నిజాం పిటిషన్ మీద కానీ వీటన్నిటి మీద చాలా అద్భుతంగా ఆయన సమాచారం సేకరించాడు కానీ ఎక్కడో విష్ణుడు దేశముఖ్ అనేసరికి ఆయనకు ఒక అది మరి ఏ రకంగా అంటే చరిత్రను కూడా మనము ఆధారాలతోనే మనం చదవాల్సి ఉంటుంది ఒక్కటి చెప్పను ఎంత డిస్టార్డ్ చేస్తారో గడి 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 దొర గడిల దొర అంటారు కదా గడిలు ఎందుకు ఏర్పాటు చేశారు మీరు చెప్పండి ఇంతమందిని ఇంటర్వ్యూ చేశారు ఫస్ట్ తెలంగాణలో గడీలు ఎందుకు ఏర్పడ్డాయి అది మీరే చెప్పారు నాకు నేనేం చెప్పాను అంటే గడియలు ఏంటంటే ఈ మహారాష్ట్ర నుంచి ఈ శివాజీ వీళ్ళంతా బ్రిటిష్ పాలన వచ్చిన తర్వాత రాజుల చరిత్ర ముగిసింది ముగిసినప్పుడు సైన్యం అంతా కూడా అడవులల్లో తలదాచుకున్నారు ఐదు వేల మంది మూడు వేల మంది వాళ్ళ తినడానికి తిండి దొరకక వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చుట్టూ ఉన్న గ్రామాల మీద దాడులు చేసి ధాన్యం దోచుకోపోయేటోళ్ళు ఎప్పుడు పంటకు వస్తుందో తెలిసి వాళ్ళు వేల మందితోని గుర్రాల మీద వచ్చి పంటలు దోచుకొని పోయేటోళ్ళు కోసుకొని పోయేటోళ్ళు ఉన్న ధాన్యాన్ని పట్టుకొని పోయేటోళ్ళు ఇండ్లను లూటీ చేసేటోళ్ళు మహిళలను కూడా ఎత్తుకపోయేటోళ్ళు ఇట్లాంటివి జరిగేది వాళ్ళని రోహిల్లాస్ అన్నారు అయితే ఈ టైంలో వాళ్ళ నుంచి పరిరక్షించుకోవడానికి ఒక నూట యాభై సంవత్సరాల పాటు తెలంగాణ తనంతను రక్షించుకున్నది అప్పుడే నిర్మల్ల నాటు తుపాకులు తయారు చేశారు ఇప్పుడు నిర్మల్ల ఇప్పటికి ఆనవాళ్ళు ఉన్నాయి నాటు తుపాకులు తయారు చేసుకున్నాయి చేసుకొని ఆ రోహిల్లాలను ఎదుర్కోవడానికి పెద్ద పెద్ద గడీలు కట్టారు అయితే జనరల్గా ఊరికి అప్పటి భూస్వాములు క్రూరులు కాదు ఆ రోజుల్లో ఉన్న భూస్వాములు క్రూరులు కాదు వాళ్ళు వాళ్ళు ఏం చేశారంటే గడి లోపల ధాన్యాన్ని దాచుకునేది వాళ్ళ పాలు కాకుండా ఉండటానికి గడి పైన బురుజులు ఉన్నాయి కదా తెలంగాణలో మీకు ఉత్తరపు దిక్కుగా ఉంటాయి బురుజులన్నీ ఊరికి ఉత్తరపు దిక్కు ఎందుకు ఉంటాయంటే ఉత్తరం నుంచి వస్తోళ్ళు వీళ్ళు రోహిల్లాస్ బ్రిటిష్ ఇండియా నుంచి వచ్చే కాదు ఆంధ్ర నుంచి వచ్చే కాదు ఇటు మహారాష్ట్ర ఈ ఫారెస్ట్ నుంచి ఇటు అదిలో ఉన్న అడవులు సెంట్రల్ ప్రొవిన్సెస్ అనేవాళ్ళు ఆ అడవులకి వెళ్ళి అందుకని బురుజుల మీద బూర పట్టుకొని ఒక అతను ఉండేవాడు ఉండి బూర ఊదంగానే అంటే ఆయన ఎప్పుడు బూర ఊదేవాడు ఆ ఉత్తర దిక్కు ఎప్పుడైతే ఆకాశంలోకి ధూళి లేస్తుందో ఆ దుబ్బను చూసి గుర్రాలు వస్తున్నాయని చెప్పి అట్లా బూర ఉదంగానే పొలాలలో పనులు చేసుకునే వాళ్ళు అందరూ వచ్చి గడి లోపలికి వచ్చేవాళ్ళు గడిలో తలదాచుకునే వాళ్ళు సినిమా ఆ గడిలు అనేటివి ప్రజల రక్షణ కోసం వాళ్ళ వాళ్ళ ధాన్యం కోసం అంత పెద్ద గరిసెలు కానీ అవన్నీ భూస్వాములు వాళ్ళ ధాన్యం దాచుకోవడానికి కాదు ఇది మొదటి దశ తర్వాత కాలంలో విలాసాల కోసం గడులు కట్టుకున్నారు అయితే ప్రజలు ఎందుకు ఆ గడువులు కట్టడానికి సహకరించిన అంటే ఈ సమస్య అందరం కట్టుకుందాం మనల్ని మనం కాపాడుకుందాం అప్పుడు వెట్టి లేదు లేదు అంటే వెట్టి వెట్టి కంటే కూడా ఒక ఊరు ఊరు వాళ్ళని కాపాడాలనే ప్రేమ యూనిటీ ఉన్నదే యూనిటీ ఉండేది అక్కడ దొరలకు కూడా వీళ్ళందరూ ఆయన పొరల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు మనకు ఆ పదిహేడవ శతాబ్దం పద్దెనిమిదవ శతాబ్దం సంఘటనల గురించి రాసిన వాళ్ళు ఎవరు లేరు తెలియదు తెలియదు కొద్దిగా సురవరం ప్రతాప్ రెడ్డి ఆ చరిత్రను కొద్దిగా శోధించిండ్రు ఈవెన్ రామ్జీకొండ గురించి కూడా ఆయన చెప్పేదాకా ఎవరు తెలియదు ఆంధ్ర సాంఘిక చరిత్రలో ఆయన సురవరం రాల్సింది అక్కడి నుంచే స్టార్ట్ అయింది ఆయన కోసం వెతకడం అనేది నేను ఒకసారి గద్దర్తో సినిమా తీద్దామని శంకర్తో మాట్లాడుకొని గద్దర్ దగ్గర పోయినా నేను పోయి రామ్జీ గొండు సినిమా అనుకుంటున్నాము అంటే రామ్జీ రామ్జీగొండ రామ్జీ ఎవరు అన్నాడు అనేది తెలియదు ఎప్పుడది మన తెలంగాణ ఉద్యోగం స్టార్ట్ అయ్యే ముందు నైంటీ ఎయిట్ నైంటీ సెవెన్ అరే అయితే రామ్జీ ఎవరు అన్నాడు అంటే అప్పుడు కిషన్జీ పేరు కూడా రామ్జీ అని నిక్నేమ్ ఉండేది కిషన్జీ కార్యదర్శి ఉన్నప్పుడు పీపుల్స్ వరకు రామ్జీ అనే పేరుతో ఉండేది మావోడే కదా రామ్జీ అంటే అన్నాడు కాదు కాదు ఆయన పేరు నిన్న పెట్టుకున్నాడు అని ఆయన స్టోరీ అంతా చెప్పిన నేను చెప్పి అందులో హీరో రామ్జీ పాత్ర ఏంటంటే కొంచెం అరవై యాభై అరవై మధ్యలో ఉండే పాత్ర నువ్వైతే కరెక్ట్గా సరిపోతావు అప్పుడు ఆయన ఏది అదే ఇంకా అప్పటికి కాల్పులు జరగలేదు గద్దరి మీద నేను మాట్లాడినప్పుడు బహుశా అయితే అంటే వద్దన్నాడు ఆయన నిరాకరించండి లేకపోతే గొప్ప సినిమా అయ్యేది ఇప్పటివరకు కూడా ఎవరు రామ్జీ మీద సినిమా తీయాలి ఇప్పుడైనా అయితే ఇప్పుడు ఈ సినిమాలో కూడా రామ్జీ ప్రస్తావన వచ్చింది అంటారు కదా కొంచెం ఏదో అయితే రామ్జీని రామ్జీని వెంటాడుకుంటా వచ్చి చంపింది ఎవరు అని అంటే బ్రిటిష్ సైన్యం అంటే వాళ్ళకేం అవసరం వచ్చింది అని అంటే ఈ రోహిల్లాసు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రామ్జీకి ఒక వాళ్ళ మధ్య స్నేహం ఏర్పడ్డది అంటే శత్రువుకు శత్రువు మిత్రుడు ఇక్కడ అడవిలో ఉండే రామ్జీ చివర్రాజు గోండ్ రాజ్యానికి చిట్ట చివరి రాజు రామ్జీ అయితే తనంత కాపాడుకోవడానికి రోహిల్లాల సపోర్ట్ తీసుకుంటాడు అయితే ఈ రోహిణలాలు ఏం చేస్తారంటే తెలంగాణ మీదకి వెళ్ళి గుంటూరు దాకాపోయి గుంటూరులో దోపిడీ చేస్తారు గుంటూరులో దోపిడీ చేస్తే బ్రిటిష్ వాళ్ళు వెతుక్కుంటా వెతుకుంటా తరుముకుంటా తరుముకుంటూ వచ్చి రామ్జీ షెల్టర్ ఇస్తుండని తెలిసి రామ్జీని రోహిల్లాలను పట్టుకొని నిర్మల్లా ఒక చెట్టుకు వెయ్యి మందిని ఉరిదీసిన అంటారు కదా వెయ్యి మర్రి వెయ్యి మర్రి అయితే వెయ్యి మందిని ఉరిదీసిన అని చెప్పింది ఆ బ్రిటిష్ సైన్యమే అక్కడ నిజాంది ఏం లేదు కావాలంటే వాళ్ళు దారి చూపెట్టడానికి కొంతమందినేమో ఇచ్చిన ఏమో కానీ అది పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో జరిగింది ఇది పద్దెనిమిది వందల యాభై అంటే ఆరో నిజామా ఐదో నిజామా అంటే వచ్చి నాలుగో నిజాం నాలుగో నిజాం అంటే ఏడో నిజాంకు రా రథాకాలకు సంబంధం లేదు అది ఓహో ఇది తర్వాత ఇంకో ప్రస్తావన వచ్చిందంటే ఆ సినిమాలు వచ్చింది వెయ్యి ఊడల మర్రి వ్యవహారం కూడా ఉన్నట్లుంది కమ్యూనిస్టులు రధాకారు ఏకమైనరు అయితే పోలీస్ యాక్షన్ ఎప్పుడైతే అయిందో పోలీస్ యాక్షన్ అయిన తర్వాత నిజాంనే రాజుగా కంటిన్యూ చేశారు నిజాం తర్వాత కూడా కంటిన్యూ అయిండు ఎప్పటిదాకా అండు పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు దాకా నిజామే రాజు ప్రతి ఉత్తర్వు నిజాం సంతకంతోనే వచ్చినాయి పోలీస్ యాక్షన్ జరిగిన తర్వాత వ్యవస్థను వాళ్ళ చేతుల్లో పెట్టుకున్నారే తప్ప హైదరాబాద్ రాజుగా నిజామే ఉన్నాడు అంటే మరి హైదరాబాద్ మీద మిలిటరీ దాడి చేసి నిజాం లొంగ తీసుకొని సైన్యాన్ని లొంగ తీసుకొని రాజాకారులు లొంగ తీసుకొని మరి ఎందుకు డైరెక్ట్గా భారతదేశంలో విలీనం చేయలేకపోయారు జనరల్ చౌదరిని తీసుకొచ్చి ఇక్కడ ఆయన ద్వారా ఈ రాజ్యాన్ని నడిపారు కానీ సంతకాలు ఎవరి జనరల్ చౌదరి చేసిన సంతకాలు కాదు అవి మిలిటరీ గవర్నర్గా జనరల్ చౌదరి ఉండేవాడు కానీ సంతకాలు పెట్టింది నెహ్రే మన నిజామే ప్రతి ఉత్తర్వు మీద నిజాం సంతకం ఉంటుంది ఎప్పుడు ఆయన విలీనం చేస్తూ లెటర్ ఇచ్చిండంటే డిసెంబర్ ఇరవై నాలుగు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ఎందుకు ఆ రోజు ఇచ్చాడు డిసెంబర్ ఇరవై ఆరు నాడు భారత రాజ్యాంగాన్ని ఆ కాన్స్టిట్యూంట అసెంబ్లీ ఉండే కదా వాళ్ళు ఆమోదించారు అది అమల్లోకి వచ్చింది యాభై ఆరు జనవరి ఇరవై ఆరు యాభై జనవరి ఇరవై ఆరు బట్ నలభై తొమ్మిది డిసెంబర్ ఇరవై ఆరు నాడు దాన్ని రాజ్యాంగాన్ని ఆమోదించారు అందుకని హైదరాబాదును భారత రాజ్యాంగంలో భాగం చేశారు కాబట్టి ఆయనే సంతకం పెట్టాల్సి వచ్చింది డిసెంబర్ ఇరవై నాలుగు అది అయితే ఈ రజాకారులది ఇంకొకటి చెప్తా కమ్యూనిస్టులు ఏకమై ఏకమయ్యి ఇది ఇదేందంటే నైన్టీన్ ఫార్టీ ఎయిట్లో సెప్టెంబర్ పదిహేడు అయిన తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలో రెండు వాదనలు వచ్చినాయి రెండు ధోరణులు ఇంకా మనం పోరాటం చేయాల్సిన అవసరం లేదు నిజాం రెండు తప్పుడు ఈ దేవులపల్లి కానీ సుందరయ్య కానీ చంద్ర రాజేశ్వరరావు కానీ బసవపున్నయ్య కానీ భీమిరెడ్డి నరసింహరెడ్డి కానీ వీళ్ళంతా ఏంటంటే మనం నిజాంకు వ్యతిరేకంగా కాదు పోరాటం మొదలుపెట్టింది ఈ దున్నేవానికే భూమి కావాలి కమ్యూనిస్టు రాజ్యం రావాలి దానికోసం మొదలుపెట్టాం మనము నిజాం ఉన్నా ఇంకోడున్నా మనకు అది మేక్ ఇట్ నో డిఫరెన్స్ ఇది నిజాం వ్యతిరేక పోరాటం కాదు ఇది ప్రజలు భూమి కోసం భుక్తి కోసం విముక్తి కోసం చేసిన సాయుధ పోరాటం అని తీసుకొచ్చారు అది అది అయ్యేంత వరకు పోరాటం నడుస్తూనే ఉంటుందని చెప్పారు చెప్తే దాన్ని డిఫర్ అయింది ఎవరు అంటే రావినారాయణ రెడ్డి బద్దమెల్లారెడ్డి అయితే ఈ రావినారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఉన్నవాళ్ళు మగ్దు మోహియోదీను వీళ్ళంతా ఉన్నారు వీళ్ళంతా మితవాదులుగా ముద్రపడ్డే వాళ్ళు అంటే సిపిఐలో కూడా రాజేశ్వరరావు సిపిఐ అప్పుడు సిపిఐ ఉన్నదప్పుడు అయితే ఈ ఈ వీళ్ళు మాత్రం వీళ్ళు డిఫర్ అయ్యారు అయితే వీళ్ళు పోలీస్ యాక్షన్ కంటే ముందు ఆజాద్ హైదరాబాద్ అని ఒక స్లోగన్ ఇచ్చారు హైదరాబాద్ స్వతంత్రంగా ఉండాలి అంటే నిజాం స్వతంత్రంగా ఉండాలంటాడు ఆజాద్ హైదరాబాద్ రామనారాయణ రెడ్డి కూడా స్వతంత్రంగా ఉండాలంటున్నాడు అక్కడ వచ్చిందేమో అక్కడ వాళ్ళిద్దరి మధ్య ఏకాభిప్రాయం వచ్చింది అంతేగాని రజాకారులు నిన్నాడు కూడా రావారాయణ రెడ్డి కానీ బద్దమిల్లారెడ్డి కానీ వీళ్ళు ఎవరు మద్దు మొయ్యుద్దీన్ కానీ ఎవరు సపోర్ట్ చేయలేదు రజాకారులు రజాకారులకు దోస్తా లేదు కాల్చుడే కదా ఎదురుపడితే ఎదురుపడితే కాల్చుకుండే అయితే నిజాం ఆజాద్ హైదరాబాద్ అన్నాడు రావారాయణ రెడ్డి కూడా ఆజాద్ హైదరాబాద్ అన్నాడు తర్వాత దాన్ని కమ్యూనిస్ట్ పార్టీ విడ్రా చేసుకున్నది విత్డ్రా చేసుకున్నదా రైట్ కానీ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం అన్నప్పుడు ఎప్పుడూ ఒక వివాదమే ఉంటుంది మైబినార్లో నిజామే ఉన్నాడు కదా అక్కడ ఎందుకు పోరాటం జరగలేదు అక్కడ వంగబెట్టి బండలు ఎందుకు పెట్టలేదు అక్కడ హింసించలేరా అక్కడ పెట్టి లేదా అని ఒక ఆర్గ్యుమెంట్ అంటారు ఎందుకు ప్రతిసారి వివాదం అవుతున్నది నేను అన్నా కదా భూస్వాములు అందరూ కూడా దుర్మార్గులు కాదు కానీ విష్ణు రామచంద్రారెడ్డి ఇలాకాల అక్కడ జరిగిన దుర్మార్గాల వల్లనే ఆ ప్రజల లోపల ఆ పోరాట చైతన్యము ఆ తిరుగుబాటు వాళ్ళు చేస్తే దుర్మార్గాలు ఎట్లా ఉండేదంటే ఆయనకు తల్లి ఉండేది కడవేణలో ఆమె అమ్మ అంటే నీ అయ్యే పెన్నారా నేను అమ్మ అంటున్నావు అనేది దొరసానే అంటే నీ దొరక నేను సానిధా అన్నారా అనేది ఏమనాలి ఏమనాలి ఆమె ఇప్పుడు చచ్చిపోయిందో అదే దొ దొడి కొరయ్య అని చంపేసిన నాటికే ఆమె ఓల్డేజ్ తర్వాత చనిపోయి ఉంటుంది బట్ అంటే ఇట్లా వాళ్ళు ఆయన విశ్వడు దా దురాగతాల మీద చాలా పాటలే వచ్చినాయి కదా చాలా అసలు ఆ పోరాటమే రాకపోతుండే ఆయన మంచోడైతే పోరాటం పుట్టిందే ఆ ప్రాంతంలో అంత హింస హింస తర్వాత దుర్మార్గాలు అరాచకాలు పెట్టి ఆమె కూడా పరాకాష్టనే ఉన్నది అంతే ఆమె కూడా బాగా ఆమె లేడీ అయినా కూడా ఆమె దగ్గర ఉన్న గుండాలు బాగా దుర్మార్గాలు చేసేవాళ్ళు కడివే అంటే ఆమె మిత్తిలకు పైసలు ఇచ్చేదట ఇచ్చి కాలంగాన కాలం ఉన్నా లేకున్నా వసూలు చేసేదట ఆమె అందువల్ల విలీనైందని ఒక ఆర్గ్యుమెంట్ అట్లనే కాదు కదా భూములు వ్యవసాయాలు వాటిని దున్నేది అక్కడ ప్రజలు వెటి చాకరీ ఇవన్నీ ఉండేది చాలా చాలా కలిసి వచ్చినాయి వెటి చాకరీ అనేది ఆడ విష్ణు దేశముఖ్ ఇలాకాలనే చాలా ఎక్కువగా ఉండేది దాని మీద బుక్ రాసిండు దేవులపల్లి దాని పేరే వెట్టిచాకిరి చాకరీ వెట్టి చాకరీ అనే ఒక బుక్కే రాసిండు అదంతా ఆ ఏరియాలో జరిగింది జనగాం ప్రాంతంలో అంటే అక్కడ ప్రజలకు వాళ్ళ శ్రమనే అంతే లెవిధాన్యం పేరుతో కానీ వెట్టి కానీ ఇవన్నీ కూడా భూములను ఆక్రమించడం నిజాం నవాబును కమ్యూనిస్టులే తరతరాల బూదు నిజాం రాదు దిగిపో అని చెప్పిండ్రు దానికి మద్దతు ఇచ్చారు మళ్ళీ వాళ్ళే నిజామును సెక్యులరిస్టు మతవాది అన్నప్పుడు నిజాం అట్లాంటి వాడు కాదు అని కూడా అంటారు మళ్ళీ ఎందుకు ద్వైదీభావం ఏమిటి నేనైతే కమ్యూనిస్టులు నిజాంను చూసిన కోణము ఒక కోణమే అంటే నిజాం అప్పుడు రాజు ఇక్కడ దేశ్ముఖులు చేసే దురాఘాతాలను అనలేకపోయాడు ఆయనకు మద్దతుగా నిజాం పోలీసులు రజాకారులు వస్తుంటే కూడా పరోక్షంగా సహకరించండు నిర్లిప్తంగా ఉన్నాడు లాస్ట్ పీరియడ్లో రజాకారులు బాగా విజృంభించినప్పుడు కాసిం రజ్వి చేతిలో ఒక రకంగా ఆయన హౌజ్ అరెస్ట్ అయినట్టు లాయకల్ వచ్చిన తర్వాత బట్ అప్పటిదాకా దుర్మార్గాలు నాపడానికి ఆయన ఏం ప్రయత్నం చేయాలి వాస్తవంగా ఏంటంటే ఆయన ఎన్నడు బయటకు వస్తే షికార్కి వస్తాడు నవాబు దౌరా అంటే దౌరా అంటే షికార్ ఆ షికార్కి వచ్చినప్పుడు ఉండడానికి అక్కడక్కడ అడవి ప్రాంతాలల్లో గెస్ట్ హౌస్ కట్టించుకునేది ఆర్ అండ్బి పీడబ్ల్యూడి పేరుతో అయితే ఈయన ఎప్పుడు కూడా ఏం జరుగుతుంది గ్రామాలల్లో అనేది విచారించలేదు ఆయన ముంత సిటీలో ఉండేటోడు ఆ గండ కట్టి ఎవరన్నా దర్బార్కొచ్చి వచ్చి వాళ్ళ సమస్యలు చెప్పుకుంటే వాళ్ళ వరకు పరిమితం అయ్యింది తప్ప ఆయనకి ఏం జరుగుతున్నదో తెలియదు ఒక ఇన్సిడెంట్ చెప్తాం మీకు ఇప్పుడు కొమరం భీము చనిపోయిన కాలం నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ థర్టీ నైన్ ఫార్టీ ఆ టైంలో నిజామే కదా రాజు నిజాంకు పేపర్ చూసేదాక తెలియదు కొమరం భీము అనేవాడు చనిపోయింది అని అదేమిటి ఆయన నిజాం నిజాం అసలు కొమరం భీమాడు ఉన్నాడు ఉన్నాడని కూడా తెలియదు ఆయన సుబేదార్ ఉన్నాడు కదా కలెక్టర్ పైన సుబేదార్ వాళ్ళు చేసింది దురాగతం తెలియకనే ఆయన ఏం చేసిండే ఇంతమంది చనిపోయి పదమూడు మంది అనేది చూపెట్టే ఆ చూసిన తర్వాత హిమండ్ ఆర్ఫున్ పిలిపిస్తాడు ఆయన అడుగుతాడు ఆయన ప్రధానమంత్రిని వీళ్ళని అడుగుతాడు ఎవరన్నా విదేశీయుడు ఎవరన్నా ఈ గిరిజనుల కోసం పనిచేసే వాళ్ళు ఉన్నారా అని అడిగితే ఒక ఆయన వచ్చిండు అప్పుడప్పుడు తిరిగిపోతాడు ఇక్కడ ఆయన నైన్టీన్ థర్టీ సెవెన్ నుంచే తిరిగిపోతాడు అచ్చంపేట చెంచుల గురించి కోయల గురించి ఖమ్మం అడవులల్లో కోయలు బస్తరా ప్రాంతం అయితే ఆర్ఫ్ అని ఒక ఆయన చెప్తారు వాళ్ళు చెప్తా ఆయన అర్జెంటుగా అంటే ఆయన ఎక్కడో నార్త్ ఇండియాలో ఉంటే ఆయన పిలిపిస్తారు పిలిపిస్తే ఆయన అంటే ఈ అడవి బిడ్డలు ఎందుకు నోరు లేనివాళ్ళు వాళ్ళు వాళ్ళు ఎందుకు చనిపోయారు అని అడుగుతాడు వీళ్ళు నా తప్పుడు రిపోర్ట్ ఇస్తున్నారు నా మీద తిరుగుబాటు చేయడానికి నిజాం రాజ్యాన్ని కూలదోయడానికి అని చెప్తున్నారు కానీ నోరు లేని అడవి బిడ్డలు నన్ను కూలదోస్తారా వాళ్ళకి ఎందుకుంటుంది ఆ కోరిక వీళ్ళు నన్ను మిస్గైడ్ చేస్తున్నారు మీరు ఎంక్వైరీ చేయండి అని పంపుతారు ఇక్కడ ఎవరి మీద నమ్మకం లేదు లేదు తర్వాత ఆయన ఇంకోటి ఏంటంటే దీని మీద ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ ఇప్పుడు నిజ నిర్ధారణ కమిటీలు అనేటివి బా కాలంలో బాగా వచ్చినాయి కదా విప్లవ ఉద్యమంలో ఫస్ట్ నిజ నిర్ధారణ కమిటీ వేసింది కమ్యూనిస్ట్ పార్టీ బద్దమిల్లారెడ్డి ఆధ్వర్యంలో కొమరం భీమ్ మీద విచారణ ఆయన ఎన్కౌంటర్ మీద విచారణ చేయడానికి అయితే అట్లా ఆయనే తిరిగి రిపోర్ట్ ఇస్తాడు కానీ చురవరం ప్రతాప్ రెడ్డి గోల్కొండ పత్రికలు కూడా రాసినట్టు కదా రాసినట్టు అయితే ఇది ఈ సమాచారం వచ్చినాకనే నిజాం అలర్ట్ అయ్యి నన్ను పంపిస్తాడు వాళ్ళ సమస్యలు ఎందుకు తెలుసుకోండి ఇంకోటి ఏం పరిష్కారాలు మీరే చూపెట్టండి అంటాడు అంటే ఒక టూ ఇయర్స్ తర్వాత ఎంఎండ్ ఆర్ఫ్ రిపోర్ట్ తీసుకొని వస్తాడు యో ఇది జరిగిందని చెప్తాడు చెప్తే ఇవి ఈ రకంగా చేస్తే గిరిజనులు సంతోషంగా ఉంటారు అంటే మా వాళ్ళు ఇది నీ కలెక్టర్ హోదా ఇస్తా నువ్వు ఉండి చేయంటాడు పోలీస్ యాక్షన్ దాకా ఆయన ఉండి అమలు చేశాడు అదొక స్వర్ణయుగం గిరిజనులకు అంటే ఏ రాజ్యం కూడా అంటే తర్వాత వచ్చిన ఏ ముఖ్యమంత్రి కూడా ఆనాడు నిజాం గిరిజనులు చేసినంతగా చేయలేదు కానీ ఇక్కడ తెలంగాణ విలీనమా విమోచననా ఏదో అనుకుందాం దానికి నెహ్రూ పాత్ర అంతా పటేల్ పాత్ర అంతా ఇద్దరు కలిపి చేసిన రాదు యాక్చువల్గా ఏంటంటే అది ఐక్యరాజ్య సమితిలో భారతదేశం ఒక మెంబర్ సభ్యత్వ దేశం సెక్యూరిటీ కౌన్సిల్లో కూడా ఐక్యరాజ్య సమితిలో మనం ఉన్నాం ఉన్నప్పుడు ఏకపక్షంగా హైదరాబాద్ మీదకి కారణాలు ఏవైనా కావచ్చు సైన్యాన్ని పంపడం అనేది అదొక దురాక్రమణ అయితే ఆ దురాక్రమణకు తనకు ఆ పాపం అంటుద్దని చెప్పి నెహ్రూ ఏం చేసిండంటే పరోక్షంగా సహకరించి ఫ్రీడమ్ ఇచ్చాడు పటేల్కి పటేల్ చేశాడు ఆ పని అయితే ప్రజల కోణంలో చూసినప్పుడు ప్రజలు దాన్ని స్వాగతించు పెద్ద ఎత్తున వాళ్ళకేందంటే రజాకల్లా హింస పోతుంది వాళ్ళు ఏం రాజ్యం ఎలా అనుకుంటున్నారా ప్రజలు హైదరాబాద్ ఎవరి చేతిలో ఉంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చింది రెండు వందల ఏళ్ళు సాధించుకున్నారు మనం అలా కలవాలనే ఉంటుంది కదా కాబట్టి పటేల్ ఆ క్రెడిబిలిటీ వచ్చింది పటేల్కి సంస్థలన్నీ విలీనం చేసినప్పుడే హైదరాబాద్ కూడా అయితే బాగుండేది కానీ హింసాత్మకంగా అది విలీనమైంది బట్ అది ఆ క్రెడిట్ పటేల్ పోతుంది డెఫినెట్గా తీసుకుంటాడు బట్ అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన గైడ్లైన్స్ ప్రకారం ఆ దురాక్రమణ అయితే ఆ పిటిషన్ ఇప్పటికీ పెండింగ్లో ఉంది ఐక్యరాజ్యసమితిలో సెక్యూరిటీ కౌన్సిల్లో హైదరాబాద్కి అని చెప్పి ఒక పిటిషన్ ఇప్పటికీ పెండింగ్ ఉంది అది నిజాం దాఖలు చేసింది అయితే ఎప్పుడైతే ఇక్కడ చౌదరి రాజ్యాధికారంలోకి వస్తాడో నిజాం రాజుగా ఉంటూ చౌదరిని పెడతారు కదా అప్పుడు నిజాం ఏం చేస్తాడంటే అది సెప్టెంబర్ ఇరవై రెండు మళ్ళీ అక్యాల సమితికి లెటర్ రాస్తాడు నేను విత్డ్రా చేసుకుంటున్నా పిటిషన్న అంటే వాళ్ళు ఏమంటారు అంటే వరకే నీ పని నువ్వు విత్డ్రా చేసుకోమంటే మేము చేసుకోము ఇది కంటిన్యూ అవుతుందని విచారణ జరిగింది నైన్టీన్ ఫిఫ్టీ దాకా జరిగింది జరిగినాక ఏం చేస్తారంటే దాన్ని కోల్డ్ స్టోరేజ్లో పెడతారు పాకిస్తాన్ ఎప్పటికీ దాన్ని లేపుతూనే ఉంటుంది ఏమైంది హైదరాబాద్ మీద విచారణ చేయండి అని మీకు కూడా తెలుసా దీనికి పిటిషన్ కోసమే హైదరాబాదును ముక్కలు చేశారు ఈ పిటిషన్ కోసమే మూడు వందల అరవై తొమ్మిది మంది చనిపోయినా కూడా ఇందిరాగాంధీ తెలంగాణ ఇవ్వలేదు ఈ పిటిషన్ కోసమే తెలంగాణ యాభై ఏడేళ్ళు సమైక్య రాష్ట్రంలో మగ్గిపోయింది దానికి కారణం నిజాం ఐక్య సమితులు పిటిషన్ అంటే ఆనాడే ఇందిరాగాంధీ తెలంగాణ ఇచ్చేవారు ఇచ్చేవారు అప్పుడే ఇచ్చేవారు ఇద్దామని వచ్చింది ఆమె జూలై జూలై నాలుగో తేదీ అర్ధరాత్రి స్పెషల్ ఫ్లైట్లో ఆమె తెల్లారంగానే వేరే కంట్రీకి పోవాలి అయినా కూడా చొక్కారావు పెట్టుకొని స్పెషల్ ఫ్లైట్లో వచ్చింది ఫ్లైట్ ఎక్కేటప్పుడు డిసైడ్ చేసుకున్నది ఆమె ఇచ్ తెలంగాణ ఇచ్చొద్దామని ఇక్కడ ప్రకటన చేసొద్దామని అందులో హోమ్ సెక్రటరీ మోపాయిండు ఆ హోమ్ సెక్రటరీ ఆంధ్ర ఆయన ఏం చెప్పిండంటే అమ్మ నెహ్రూ ఎందుకు లేదనుకుంటున్నావు అనుకుంటున్నావు హైదరాబాద్ రాష్ట్రం నెహ్రూకి చాలా ఇష్టము ఆ మూడు ప్రాంతాలలో మూడు భాషలు మాట్లాడే వాళ్ళు హైదరాబాదులు ఉంటారు కాబట్టి భిన్నత్వంలో ఏకత్వం అనేది ఆయనకు బాగా ఇష్టం ఉండే బట్ ఇగో దీని కారణంగా ఆయన విడదీశాడు ఇది ఆయన స్టేట్మెంటు ఇప్పుడు మీరు ఇస్తామంటే రేపటి రోజు సెక్యూరిటీ కౌన్సిల్లో కనుక వాళ్ళు విచారణకు తీసుకొని హైదరాబాద్ మీద దురాక్రమనే మీరు హైదరాబాద్ స్వాతంత్రం ఇవ్వండి అంటే అప్పుడు సందిగ్ధంలో పడతాం మనము అని అంటే వచ్చి మా వెళ్ళిపోయింది అక్కడ అక్కడ రజాకార్ సినిమా నేపథ్యంలో మనం మాట్లాడుతున్నాం రజాకార్ సినిమా నేపథ్యానికి వెళ్ళి చూసినప్పుడు ఈ తెలంగాణ సాయుధ పోరాట చరిత్ర తెలంగాణ కమ్యూనిస్టులు మహాసభ ఇవంతా ఈ చరిత్రను ఏసీరాతో రాస్తారు మీరు రెండు ఉన్నాయి ఇందులో ఒకటి ప్రపంచ చరిత్రలోనే తెలంగాణ సాయుధ పోరాటం లాంటి సాధారణ ప్రజలు వేల సంఖ్యలో లక్షల సంఖ్యలో తుపాకులు పట్టుకొని ప్రాణాలకు తెగించి పోరాడిన చరిత్ర లేదు ఎక్కడ అది మళ్ళీ చైనా విప్లవంలో మనకు కనబడుతుంది అటువంటి ఒక సామాన్య ప్రజలే కౌలైన్లు సామాన్య ప్రజలే కళాకారుల లైన్లు సామాన్య ప్రజలే మా పాలన ఎట్లుండాలనో గ్రామ రాజ్యాలను ఏర్పాటు చేసుకొని మూడు వేల గ్రామాలల్లా విముక్తి ప్రాంతంగా దాన్ని ఆ పేరుతో పిలువకూడదు బట్ గ్రామ స్వరాజ్యాలు ఏర్పాటు చేసుకున్నారు చక్కగా పరిపాలన జరిగింది ఆ పీరియడ్ అంతా కూడా మద్యపాన నిషేధము అందరూ కూడా పండుగ వాతావరణం అటు అదొక గొప్ప ఉజ్వల చరిత్ర తెలంగాణ దీనిలో ఇంకా హింసకు సంబంధించి మాత్రం నాకు తెలిసి తెలంగాణ మీద ఎంతోమంది రాజులు పరిపాలన చేశారు కానీ అంత రక్తసిక్త చరిత్ర ఎన్నడూ లేదు నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి ఫిఫ్టీ వన్ వరకు చాలా అసలు పోలీస్ యాక్షన్ తర్వాతనే ఎక్కువ హింస జరిగింది మీకు చెప్పాలి రజాకారులది నథింగ్ అసలు నలభై ఆరు నుంచి యాభై ఒక్కటి మధ్యలో జరిగిన తెలంగాణ తెలంగాణ ప్రజల మీద జరిగిన హింస మొత్తంలో రజాకారులది ఒక టెన్ పర్సెంట్ అయితే భారత సైన్యం చేతిలో గిరిజనులను తీసుకుపోయి పశువుల్లాగా కాన్సన్ట్రేటెడ్ క్యాంపులలో పెట్టి చిత్రహింసలు చేశారు సైన్యం ఎంతోమందిని ఉరి తీశారు ఎంతో మందిని చంపేశారు ఆ చరిత్ర అంతా బయటికి రావాలి ఈ దేవులపల్లి వెంకటేశ్వరరావు గారు రాస్తే అది నేనే రాశాను నా శోహస్థాలతోని బట్ అది వాళ్ళు ఎందుకో ఆ పార్టీ వాళ్ళు రెండో వాల్యం వేయట్లేదు అందులో ఉండిపోయింది అదంతా తర్వాత సుందరయ్య గారు రాసిందా అదే ఇప్పుడు ప్రామాణికం మనకు అందులో చాలా ఇన్సిడెంట్స్ మనకు కనబడతాయి బట్ వాటి మీద కూడా సినిమాలు రావాలి భారత సైన్యం చేసిన చిత్రహింసలు దాడులు ఇవన్నీ కూడా ఏ చరిత్ర ఏ చిరాతో రాసారో చెప్పలేదు రక్తసిక్తమైన చరిత్ర అది అందులో ఒక చిన్న మెరుపులాగా ఆ నైన్టీన్ ఫార్టీ సిక్స్ నుంచి ఫార్టీ ఎయిట్ మధ్యలో ఆ ఉజ్వల చరిత్ర కొన్ని గ్రామాలకు మాత్రం ఉంది అది ప్రజల చేతుల్లో ఏర్పడ్డ ప్రజారాజ్యాలు ఆ ఒక్క ఇన్సిడెంట్ ఆ రెండు సంవత్సరాల్లో వచ్చినాయి పక్కకు పెడితే మొత్తం కూడా రక్తస్తుత చరిత్ర సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఒక సినిమా నేపథ్యంలో వాస్తవానికి కొన్ని విషయాలు మాత్రమే మనం మాట్లాడినవి చరిత్ర అది గడిచిపోయిందా కావచ్చు కానీ భవిష్యత్తు ఎట్లా ఉండాలో చెప్పడానికి ఒక లైట్ లాంటిది అది తప్పకుండా తెలుసుకొని తీరవలసిందే తెలంగాణ ఇట్లా ఎందుకుంది తెలంగాణ మిగతా ప్రాంతాల కంటే భిన్నంగా ఎందుకుంది తెలంగాణలో ఎక్కడ లేని ప్రయారిటీ తెలంగాణకు కొన్ని విషయాల్లో ఎందుకుందంటే ఉందంటే దాన్ని నడిచి వచ్చిన దారి అంతా ఇట్లా ఉన్నది కాబట్టే ఇక్కడ ఒక సంఘటన ఒక సందర్భం ఒక మాట లేదా ఒక పుస్తకం ఒక పాట ప్రతిదీ ప్రతిదీ చర్చనీయాంశం కావడానికి గల కారణాలు ఇవి థ్యాంక్ యూ